ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? జెస్సీ తనే జెస్సీ, అంత అందంగా ఉంటుంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్, తనకు ఒక స్టైల్ ఉంది అండ్ సెక్సీ టూ. ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేసి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ సంతోషంగా సరే అంటారు. అసలు నేను ఎందుకు తన్ని లవ్ చేశాను? ఏంటి ప్రాబ్లం? స్వతంత్రమైన మనసోడం పూర్ణ సమ్మతతోడం తన పెళ్లి, అదే ప్రాబ్లం. కానీ మనం ఎవరిని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేం. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు, నన్ను పడేసిందా ప్రేమ. ఇదే నేను. నా పేరు కార్తిక్. ఇంజనీరింగ్ అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చేసి తర్వాత ఖాళీగా ఉంటూ ఎవరైనా పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని ట్రై చేస్తున్న టైం సినిమానే నా జీవితం. సెంచరీ కొడతావు వీళ్ళందరినీ తోలుకొస్తే అంత ఫాస్ట్ గా డెక్అట్ అయిపోయింటారా? ఫుల్ టాస్ లేసారా? మై అంబిషన్ ఇస్ టు బి ఎ ఫిల్మ్ మేకర్. 10 మంది ఉన్నారు, ఇంకోటి ఎక్కడరా? నానిచ్చే పాకెట్ మనీ తప్ప చేతిలో ఇంకేమీ లేని టైం, మంచి ఫ్రెండ్స్, ఎన్నో కలలు, అలాంటి ఒక టైం. సితార్ షిప్పింగ్ డిజైన్ ఇంజనీరింగ్ జాబ్. నీకు కొంచెం మార్క్స్ తక్కువే కానీ నేను మాట్లాడలే. నెక్స్ట్ వీక్ నుంచి జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇంజనీరింగ్ జాయిన్ అయిన రోజే అర్థమైంది మావా, మైండ్ అందులో పెట్టలేమని. సినిమా సినిమా సినిమానే. ఐ వాంట్ బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ నానా. ఫిల్మ్ మేకరా అంటే? సినిమా, ఫిల్మ్స్, డైరెక్షన్. ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి పని నేర్చుకొని డైరెక్టర్ అయ్యి సినిమాలు తీయాలి నానా. చాలా కథలు రాశాను నానా. నా డేట్స్ కోసం క్యూలో నిలబడే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారా, ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద పెట్టిస్తాను. నానా, నానా, నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేద్దాం అనుకుంటున్నావు? గౌతమ్ మేనన్ దగ్గర చేద్దాం అనుకుంటున్నా. ఏ, తమిళ సినిమా చేస్తావా ఏంటి? అది కాదు మావా, తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తానంటరా. ఓహో, ఈ మహేష్ బాబు ఇంకెవరో దొరకలేదా? సరే మామ, తెలుగులో పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కదరా, అయినా ఈ గౌతమ్ మీనన్ 2 ఇయర్స్ తీసుకుంటాడంట కదా ఒక సినిమా కంప్లీట్ చేయడానికి. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరకు వస్తావు అని తెలుసు. నీకు కావాల్సి నా దగ్గర ఉంది, చేతన అయితే తీసుకో. రెడీ, గో ఫర్ టేక్. ఓకే సార్. రెడీ క్లాబిన్ ఇన్ సార్. ద సౌండ్ బై టు టేక్ వన్ క్లాప్. యాక్షన్. వాట్ కృష్ణ, హౌ ఆర్ యు? బాగున్నాను అన్నయ్య. కార్తీక్ అన్న ఫ్రెండ్, ఇదివరకు చెప్పాను కదా సార్. ఇంజనీరింగ్ చేశాడు అన్నావు, చూస్తే హీరోలా ఉన్నాడు, మళ్ళీ యాక్టింగ్ అంటాడేమో. లేదన్నయ్య, బాగా వర్క్ చేస్తాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్? అవును సార్. యాక్టింగ్ చేయు? లేదు లేదు సార్. ఓకే. మన కృష్ణ నెక్స్ట్ సినిమాలో మంచి వేషం వేస్తున్నాడు. ఓకే, కృష్ణ నాకు టచ్ లో ఉంటాడు, నువ్వు కృష్ణకి టచ్ లో ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా వచ్చాడు, ఎలా పెద్ద రౌడీ అయ్యాడు, ఫైనల్ గా ఎలా బిల్ అయ్యాడు, ఇది మామ కదా. సూపర్ ఉందిరా మామ, నువ్వు చెప్తుంటే సినిమా కళ్ళ ముందే కనపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు, నేను జిమ్ కి వెళ్ళి వెయిట్ తగ్గించేస్తాను. ఇది ప్రభాస్ కి. ఓకే, ఇక్కడికి వచ్చారా? ఇల్లు చాలా బాగుందిరా. అవునరా, 6 నెలల్లో మన కొత్త రెడీ అయిపోతుంది, అక్కడ షిఫ్ట్ అవుతాం. ఏంట్రా, పైన వాళ్ళకి వెళ్ళావా? అదేం లేదు లేరా, పద పద. నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయావు. అవును, అసలు నిన్నే లోపల రానివ్వకూడదు. నువ్వు వీడికి సపోర్టా? మమ్మల్ని అంత ఈజీగా తీసిపరేకండి అంకుల్. నేను సపోర్ట్ చేయడానికి రాలేదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే ఎక్స్ట్రాఆర్డినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది వీడికి ఉంది, లేకపోతే నేను అస్సలు సపోర్ట్ చేయను. కొంచెం టైం ఇచ్చిండు అంకుల్. సో లైఫ్ చాలా డ్రైగా డల్ గా గడిచిపోతున్న టైం అప్పుడే తన్ని చూశాను. చెస్సీ నన్ను పడేసిందా ప్రేమ. Thank you.
హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఏం లేదన్నా, అది సినిమా కోసం. కొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, కొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా. హొస్సానా గాలిల్లో నీ వాసన, హొస్సానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. Everybody wanna know I feel like, I feel like I really wanna be here with you. It's not enough to say that we are made for each other, it's love that is hosanna true. Hosanna be there when you're calling out my name. Hosanna be there like me, whole life has changed. I never wanna be the same, it's time we rearrange. I take a step, you take a step, and me, I'm calling out to you. Hello. 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 Yo, మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా, హతేరగింత పళ్ళున్న కొమ్మల్లే పై పైన అందకుండ ఉంటావుగా. హొస్సానా మామప్పు మానవ్వదా, హొస్సానా ఆత్మమ్మ తేనివ్వదా, నా చింత చేరవా ఈ చింత తీర్చవా, ఏమంట నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా. వదిలేస్తున్నా ఆశల్లో జీవిస్తున్నా, ఆయువునే వదిలేస్తున్నా
నుంచి వెళ్ళకే మను హృదయం అది వాళ్ళు క్రిస్టియన్స్, మలయాళీ క్రిస్టియన్స్. తన పేరు తెలుసు కదా, జెస్సీ. మనో నాయుడుస్, అది తెలుసు కదా. నువ్వు ఎలాగో కన్విన్స్ చేసి తన్ని ప్రేమించేలా చేసినా వాళ్ళ నాన్న చచ్చినా ఒప్పుకోడు, ఇది మాత్రం గ్యారంటీ. ఆమెని చూడగానే అనుకున్నాను నువ్వు ఢామాల్ పడిపోతావని. వద్దు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆమెని తీసుకుని లేచిపోవాలి. ఎందుకు చెప్పు, ఇప్పుడే తన మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ కట్ చేసాయి. వాళ్ళ నాన్న లాయర్ కూడా. ఎవరు అను చెప్పింది ఇదంతా? సరిపోయింది, తన తప్పేం కాదు, మీ అమ్మ అలా పెంచింది. మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మమ్మ రాది. దాని మాటలు సీరియస్గా తీసుకుంటే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఇదేం చెప్తుంది, జెస్సీ జెస్సీ అనే కదా. అయితే అదే విను, ఇక్కడ ఏదనిపిస్తే అదే చెయ్యి, ఎవరి మాటలు వినుకు. గో ఫర్ ఇట్. నీ లవ్ను ఎలా చెప్పాలో ఆలోచించుకోరా, ఫోకస్ చెయ్యి. నెక్స్ట్ ఇంకేం లేదులే, ఈ అవతారం ఏంట్రా, డబ్బు కోసం ఏమేం చేస్తావా? నా సినిమాలో మంచి గెటప్ ఇస్తాలే, డోంట్ వరీ, బాయ్. రే, నాకు తెలియకడుతున్నా, నువ్వేం థింక్ చేయవా, తను బీఎస్సీ మ్యాథ్స్ చేసి 3 ఇయర్స్ అయింది. నువ్వు ఇంజనీరింగ్ ఇయరే కంప్లీట్ చేసావు. క్యాల్కులేట్ చేసి చూసాను, తను నీకంటే 2 ఇయర్స్ పెద్దదిరా. ఏంటై నువ్వు అంటుంది? అవును, నో ఛాన్స్. 18 సంవత్సరాల కంటే ఒక రోజు కూడా ఎక్కువ ఉండదు. కావాలంటే లెక్కేస్ చూసుకో. నీకంటే 2 ఏళ్ళు పెద్దదా? అబ్బో సూపర్, ఇప్పుడు ఇదే ట్రెండ్. నేను చాలా బాగా చూసుకుంటుంది. ఓ తల్లిలా భార్యలా డబల్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా సరే తన డీల్ చేస్తుంది, అందులో చాలా లాభాలు కూడా ఉన్నాయి. అర్థమైంది కదా, నన్ను నమ్ము, గో ఫర్ ఇట్. ఇవన్నీ ఎక్కడ అడ్డం వస్తాయో అని ఈ రీజన్స్ వల్ల తర్వాత కాదంటే అంటుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటావు కదా. ఐ గెస్ ఐ విల్. That's good. You are my friend. Enikki venda amma. It's getting late. I have to be there by 9. Amma, vastuna. Sare ra. Hey. హాయ్, ఐఎమ్ జెరీ. కార్తిక్ అన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీరింగ్. ఓ, దట్ ఈస్ గుడ్, కీప్ ఇట్ అప్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. Yes. మీరు మలయాళం సినిమాలో యాక్ట్ చేస్తారా? ఐ యామ్ ఎ లాయర్. ఓ, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. కొంచెం కూడా నీట్నెస్ లేదు వీడికి. రూమ్ అంతా చెత్త చెత్తగా పెట్టాడు. ఏంటో ఇది, రూమ్ కొంచెం నీట్ గా పెట్టుకోవచ్చుగా. ఇందాక మీ నాన్న చూసేలేరు అన్నట్టు సాయంత్రం నిన్ను ఇంట్లోనే ఉండమన్నారు. ఏదో మాట్లాడాలంట, సినిమా సినిమా అంటూ తిరుగుతున్నావుగా, అది ఆయనకి అసలు నచ్చట్లా. సర్లేమా, లోపల ఎవరో ఉన్నట్టున్నారు, ఎవరో స్వీట్ గా నవ్వుతున్నారు. అను ఎవరైనా తీసుకొచ్చిందా ఏంటి? ఓ, అదా పై ఇంటి అమ్మాయి జెస్సీ. ఓ, ఆ అమ్మాయి. తర్వాత ఒకరోజు సడన్ గా మా ఇంట్లో జెస్సీ.
జెసి. జెసి మా అన్నయ్య. మీరిద్దరు ఇంతవరకు మీట్ అవ్వలేదు కదా? హాయ్ కార్తిక్. తెలుసు, మీ ఇంట్లో అందరూ అన్నిటికీ పిలుస్తూనే ఉంటారు కదా రోజంతా. కార్తిక్ 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 పైకి వినిపిస్తుంది. ఓ, సో అంటే నేను ఇంట్లో పని పాట లేకుండా కూర్చున్నానని మీకు తెలిసిపోయిందంటారా? నేను అలా అనలా. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు మలయాళీలు కదూ? అవును, కానీ మలయాళం కన్నా తెలుగు బావచ్చు నాకు. ఓహో, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? పుట్టినప్పటి నుంచి ఇక్కడే. నాకు కేరళ అంటే చాలా ఇష్టం, చాలాసార్లు వెళ్ళాను. ఎస్పెషల్లీ అక్కడ దొరికే పుట్టు అంటే నాకు బాగా ఇష్టం. రోజు పొద్దునే లేచి వెతుక్కుంటూ వెళ్ళి తింటాను. కేరళలో దొరికేవి ఇంకా చాలా ఉన్నాయి. తెలుసులే. కేరళలో ఎక్కడుంటారు? ఇల్లు ఉందా అక్కడ? అలపి. ఓ, అమ్మా నాన్న ఇద్దరిది అలపియే. నానమ్మ అక్కడే ఉంటుంది. నానమ్మ అంటే ఇష్టం, అందుకే కేరళ కూడా ఇష్టం. షీఈస్ వెరీ స్వీట్. ఇయర్లీ వన్స్ అక్కడికి వెళ్తా నానమ్మ కోసం. హే, నువ్వు పిఎస్సీ మ్యాక్స్ రాతే ఎంసీ చేసావా? వావ్, నా వల్ల అయితే కానే కాదు. మ్యాథ్స్ చాలా కష్టం కదా? నాకు ఇష్టం. మ్యాథ్స్ ఇష్టపడితే చాలా ఈజీ. అసలు సీక్రెట్ అదే. నువ్వు ఇంజనీరింగ్ చేసావు కదా? యా, మెకానికల్ చేశారులే. కానీ వేస్ట్. వాడికి డైరెక్టర్ అవ్వాలనే గోల్, అదొక్కటే తెలుసు. ఫిల్మ్ మేకర్. ఓ రియలీ? చూద్దాం. ఈజీ కాదు, మ్యాథ్స్లో కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు, సినిమాలు అంటే కష్టం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు డైరెక్టర్ అవుతాను. మా నాన్న మమ్మల్ని సినిమాలే చూడనివ్వరు. మాకు సినిమాలు చూడటం పాపం. నా లైఫ్లో నేను చూసిన సినిమాలు 5 5, అది కూడా నాన్నకి తెలియకుండా. కార్తిక్ ఇంకా వెళ్ళతావా? యా, నేను వెళ్తాను. యూ గైస్ క్యారీ ఆన్. సినిమాలే చూడదంట ఇంకా అయిపోయింది అనిపించింది, కానీ ఆ రూమ్ వల్లి రాలేకపోయాను. హే, హూస్ దిస్? దిస్ మై ఫ్రెండ్ మేఘ్నా. షీస్ కాన్స్టెంట్లీ ఆన్ ఫేస్బుక్. యు వోంట్ బిలీవ్ ఇట్. ఐ యామ్ అడిక్టెడ్ టు ఫేస్బుక్. ఏంట్రా బుక్? తను ఎక్కడ వర్క్ చేస్తుందో తెలుసుకొని చూడడం కోసం అక్కడే తిరిగేవాడిని. ఫాలో చేయట్లేదు కదా? మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా? మా ఆఫీస్ ఇక్కడే ఉంది. ఐ వర్క్ హియర్. ఓకే, కబాబ్స్ కూడా ఇక్కడే ఉంటుంది, నాకు బాగా ఇష్టం, అందుకే వచ్చాను. వెరదే చూచదా? ఏంటి, నాకు కొనిస్తా అంటున్నారా? Have you ordered? Okay. Well, I'll get the combo. Okay, one combo. And that'll be 2 non-veg combos. No, and then you? Sandwich. See? Okay. Yeah? So, what do you do? One sandwich and one coke, right? Oh. Program analyst ka unnanu. Oh. Pro. Rendu nelalu ayindi. Join ayi. We'll get you order to your table, ma'am. Okay. Okay, we'll go sit. Okay, bye. Bye. See you. Sir? సో వాట్ యు లైక్ టు హావ్ సర్? సో యు ఆర్డర్ సర్? 2 నిమిషాలు ఉండవయ్యా, చూస్తున్నాను కదా.
సరే చెప్పు, ఏముంటాయి మీ దగ్గర? కేరళ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? మలబార్ ఫిష్ కర్రీ, పుట్టు. ఏంటి సార్, కోకోనట్ అయినా ఉందా? కాదు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా, వస్తావా? యువర్ హాట్. ఇట్స్ హాట్. బ్లూ సూట్స్ యు లాట్. రియలీ? యా. ఏంటి ఊరికే వెనక్కి చూస్తున్నారు? నీతో మాట్లాడు, మా నాన్న చూస్తే అంతే ఇంకా చంపేస్తారు. ఓ, నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. ఏమైంది, ఏమైనా మర్చిపోయావా? ఐ డోంట్ వాంట్ టు బి ఎ బ్రదర్ జెసి. నాకు అక్కర్లేదు, ఒకడున్నాడు చాలదు నా ప్రాణానికి. వన్ పెయిన్ఫుల్ బ్రదర్స్ ఎనఫ్. కాదు కాదు, నేను అనేది అది కాదు. నాకు ఒక సిస్టర్ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్సే. ఒకను తప్ప. ఎందుకోలా? బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ చేసి. తొందరపడి లవ్ యూ చెప్పేశాను. తనకు సారీ చెప్దామని ట్రై చేశాను, కానీ కనిపించలేదు. ఏంటే నీ లవ్ ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు, అలపి వెళ్ళింది. వాట్? నీకెలా తెలుసే? వాళ్ళమ్మతో మాట్లాడాలి. నువ్వు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నావుగా, చూసా? తిరక్కు, టైం వేస్ట్. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళింది, వారం తర్వాత వస్తుంది. చెప్పడం ఇంకా అవ్వలేదు, కానీ నాకు తెలుసు నేను కేరళ వెళ్తానని. కొంతమంది లవ్ కోసం అమెరికాకే వెళ్తున్నారు, నేను ఆలపి వెళ్ళేనా? కృష్ణాని కూడా రమ్మని ప్రాణం తీశాను. వాడు కేరళ చూసినట్టుంటుందని నాతో పాటు వచ్చాడు. యాక్చువల్గా నా ఖర్చు అంతా వాడే పెట్టుకున్నాడు. అరే మామ, అసలు ఏ ధైర్యంతో బయలుదేరావురా? ఎరా, ఎంటైర్ ఎలపి కొట్టాయం తిరిగి తిరిగి మోకాళ్ళు అరిగిపోయారా? చివరికి తలనొప్పి కూడా వచ్చేసిందిరా అను ఫోన్ చేసి జెస్సీ వాళ్ళ అమ్మని లైన్లో పెట్టి, ఎలపిలో ఎక్కడ ఆంటీ, మీ ఇల్లు ఎలా ఉంటుందా ఆంటీ, ఇంటి చుట్టూ ఏముంటుందా ఆంటీ, పుట్టి ఎక్కడ దొరుకుతుందా ఆంటీ అంటూ నోట్కి వచ్చింది. ఏదో ఒకటి వాగింది, వాగేసి ఒక క్లూ లాగమంటారా బాబు? నువ్వేదో సరదాగా కేరళ అంతా తిరిగి చూడడానికి వచ్చినట్టున్నావు. నేను 2 రోజుల్లో వెళ్ళిపోతాను, నాకు షూటింగ్ ఉంది మామా. కానీ ఒకటిరా మామా, నీలాంటి వాళ్ళకే దక్కుతుంది. ఇంతిదిగా ట్రై చేస్తున్నావు చూడు, జెస్సీ తప్పకుండా దొరుకుతుందిరా. లక్ ఫేవర్స్ ది బ్రేవ్, బ్రేవ్ హార్ట్. రే మామా, రే మామా, రే లేరా, ఒక నిమిషం లే. ఒక చిన్న కరెక్షన్, రే లేరా, ఒక చిన్న కరెక్షన్. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నావు కదా, కాదు, లక్ ఫేవర్స్ ది ఇంటెలిజెంట్. అబ్బా, చెప్పడానికి లేపాయి, 2-1. రే అది కాదురా, లేరా. రే ఇవాళ ఏం వారం? ఆదివారం కదా, తను క్రిస్టియన్ రా, చోచుకువెళ్తుంది. రే ఈ ఊర్లో ఇల్లు కానీ చచ్చి లేకుండా పడుకోని రా, ప్లీజ్ రా. రే పిచ్చాడా, రారా, వెళ్దాం రా, వెళ్దాం రా. రే కరుణానిధియం స్నేహపూర్ణమాయ పితావాం దైవమే. రే మామా, ఇక్కడికి వస్తుందంటావా? ఓరు మూసుకొని రారా. ഞങ്ങളുടെ പാപങ്ങൾ ഞങ്ങളെ അധമരാക്കി തീർത്തു. മറ്റുള്ളവർക്ക് സങ്കടത്തിനും നഷ്ടത്തിനും ഞങ്ങൾ കാരണമാകുന്നു. ദൈവമഹിമയ്ക്ക് കുറവും ദുഷിയും അവിടുത്തെ പിതൃവാത്സല്യത്തിനും ദുഃഖവും ഞങ്ങൾ വരുന്നു.
ఈ చర్చ్కి వస్తుందని ఎలా చెప్తున్నావు? ఈ ఊర్లో ఇది ఒకటేనా ఏంటి? చాలా మంది అడిగాను, ఈ ఊర్లో ఏదే పెద్ద చర్చ్ అంట, ఖచ్చితంగా ఇక్కడికే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రే అక్కడ చూడరా, చెప్పాను కదా తనే రాజేసి. సూపర్ రా, తనేనా జెస్సి? వెరీ బ్యూటిఫుల్ రా. అరే సూపర్ రా, సూపర్ రా మామ. ఎలా కనిపెట్టావు? బ్రేవ్, ఇంటెలిజెంట్, నోస్ట్రాడమస్. పాట తప్పురా. ముంబైలో మనిషి ఎక్కువ ముస్లిం, ఇక్కడ హీరోయిన్ క్రిస్టియన్. వేరే పాట పాడరావ్కి ఒకటే ట్యూన్, మ్యూజిక్ ఒకటే రిలిజన్, జెస్సి నాకు ఒకటే రా. రే 10 సెకండ్లో తను నా వైపు తిరిగి చూస్తుంది. ఏంటి ఇదంతా? ఓవర్ రా బాబు, చూడరా. సరే ఓకే చూద్దాం. 1 2 3 4. ఏమస్త్రం వేస్తారా బాబు? నాకు తెలియదు చూసేసి. పవర్ఫుల్ ప్రేమాస్త్రమా? చూసావు కదా, వెళ్ళిపోదాం పదా. లెక్కినట్టు అనిపించింది ఆ రోజు, కొంచెం తొందరపడి చెప్పేశాను. ఆ తర్వాత నువ్వు అసలు కనిపించలా. నాకు తెలుసు నువ్వు బాగా అప్సెట్ అయ్యావని, నీకు సారీ చెప్పాలని వెతుక్కుంటూ వచ్చాను. ఐమ్ సారీ జెస్సి. ఓకే జెస్సి, జెస్సి వెయిట్, నువ్వు నా క్లాస్మేట్ అని చెప్తాను ఓకే? Oh, by the way, this is my friend Krishna. Hi, nice meeting you. Hi, nice to meet you. Aare amma ide amma chi idende classmate Karthik. Hello, hello. Hi. Aha. Aare amma ee kochu valli manishan. Ent mama appude malayalam vachesinda? Oh, teganavutuna. Classmate kaadu, chinnappudu nunchi friend. Friend. Ifi, aare viraka. This is my uncle George. Hello, sir. Karthik inde classmate. హలో హలో సార్. హలో హలో. మా అంకుల్ ఫిలిప్. హాయ్ హాయ్. చాకొచ్చన్. హలో 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 సార్. నమస్కారం. హాయ్ నమస్తే. మా అంత పెద్దదో రోయ్. హలో. మై కజిన్స్ రాయ్ అండ్ థామస్. నింగ రెండు పేరు? హలో. హైదరాబాదీ నానో. హలో హలో. దిస్ ఇస్ జేమ్స్. అప్పం నమక వీడి అడతాన, నమక లంచ్ కడిచిట్టు పోవాం. ఏంట్రా అంటున్నాడా? లంచ్ రా. సాపాడు సాపాడు పన్నే కడ. ఇబడ అడతాన తలపురక. ఎస్మోలే నీ వెరే కూటియంగ వందే. ఓకే ఓకే బై. మోలే నీ వెరే కూటియంగి నంబర్ దే. Hey, are you sure it's okay? Lunch and all? పర్లేదు, నేను చూసుకుంటా. You know how to get there, right? Yeah, yeah, yeah. Right there. Talapurikal, okay. Yeah. Okay, I'll see you there. Okay. Bye. Bye. Luncha? రే మామా సారీ చెప్పడానికి వస్తే లంచ్కి పిలుస్తున్నారేంటారు? పిలుతారు, ఫుడ్ అని చెప్పి ఫుల్గా కుమ్ముతారు. బ్యూటిఫుల్ ప్లేస్ రా. హలో హలో. ఈ బాలు ఇక్కడ మెయిన్ అనుకుంటారా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా బిడ్డతో. హలో 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 సార్. ప్లీజ్ కమ్ ఇన్. క్రిస్టియానీ ఆనో? హిందూ హిందూ. ഒന്നു ചോദിച്ചേ ഉള്ളൂ. ജെസ്സിയുടെ സുഹൃത്തുക്കൾ ഇവിടെ ധാരാളം വരാറുണ്ടായിരുന്നു. കഴിഞ്ഞ ഒരു 6 മാസങ്ങൾക്ക് മുൻപ് ജെസ്സി ഒരു 10-20 ആൾ വന്നിരുന്നു. ఏంటి మనకంటే ముందు 10-20 మంది తనకోసమా? ఏ ఫ్రెండ్స్ రా. ഓഹോ, മൂന്നാലും ചേക്കർ ഉണ്ട്. തെങ്ങിൻ തോപ്പം, തേങ്ങ, വയല് എല്ലാം ഉണ്ട്, ഒന്നും കുറവില്ല. ഈ ഭാഗം ഇതിനു വന്നിട്ടുണ്ടോ?
ఇంతకు ముందు ఆలపి వచ్చారా అని అడుగుతున్నారు. ఓ ఓకే, యా యా, ఐ హవ్ బీన్ హియర్ బిఫోర్. ఓ ఓకే ఓకే. జెసీడే క్లాస్మేట్ ആണോ? యా యా యా, yes yes. మ్యాథమెటిక్స్ అత్ర ఇష్టం ആണോ? బాగా ఇష్టం. ఆ కడిచో కడిచో. ఎంతా పని? ఎంతా పని? తెలుగు సినిమా హీరో. ఓ, అది శరి. యాక్టింగ్, మేకప్, పేకప్, ఎనీ ప్రాబ్లం? ఓ, నథింగ్. కైచో కైచో. తమ్ముడు, ఎత్తేద్దాంరా దుకాణం, ఎత్తేద్దాం తిన్నాక. రే, ఊరుకోరా, ఊరుకో. కడిచో కడిచో. ఏంట్రా కట్ చేస్తున్నాడేంటి? കരിമീനുണ്ട്, ഫിഷ് കറിയുണ്ട്, മട്ടൻ കറിയുണ്ട്, ചിക്കൻ കറിയുണ്ട്. തിന്നണ്ടി തിന്നണ്ടി. ഏ ധൈര്യത്തോ പട്ടുകൊച്ചനെ വെച്ചാരു? പട്ടുകൊണ്ടാമാ ലേദാ? കാനി നാലുഗ് രോജുലൈంది. ఎందుకు వచ్చారు? చెప్పాను కదా సారీ చెప్పడానికి. నీకు బాగా కోపం వచ్చింది అనుకుంటా. అవును, వచ్చింది తెలుసు. కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. దానివల్ల నాతో మాట్లాడకుండా ఉండొద్దని చెప్పడానికి వచ్చా. సరే, నిన్ను నువ్వు చెప్పిన దాన్ని నేను సీరియస్గా తీసుకోను, ఓకే? ఏ, అది అప్పుడు 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. ఇరవై 22 సంవత్సరాల నుంచి నేనున్న ఊర్లో ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఆడు కూడా ఉండలేకపోతున్నాడు. ఏమన్నావురా? నేనా? వాడే. అందుకే వచ్చేసాం. ప్రేమ ఓడిపోతుంది, అవసరమా? నువ్వు మా ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా ఒక హిందూకి నన్ను ఇచ్చి చేయడానికి ఒప్పుకోరు. ఎక్కడికైనా లేచిపోయి బతకాలి, అది నా వల్ల కాదు. నువ్వెలాగో మా నాన్నకి నచ్చవు కార్తిక్. అస్సలు మాట్లాడరా. నన్ను లవ్ చేస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని ఇలాంటి టాపిక్స్ వెళ్ళావనుకో, అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చే ఛాన్సే లేదు. లేదనుకో నీతో బాగా మాట్లాడతారు, ఫ్రీగా మూవ్ అవుతారు, చాలా మంచివారు. కావాలంటే తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తారేమో, కానీ నన్ను ఇచ్చి పెళ్లి మాత్రం చేయరు. సరే, రాసేమను. రెండో విషయం, నేను అదే ఊళ్ళో 24 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అంటే నీకన్నా 2 ఇయర్స్ పెద్దదాన్ని. దానికి అస్సలు ఒప్పుకోరు. ఈ రోజుల్లో అదొక ప్రాబ్లమే కాదు, చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. నీకు అది అర్థం కావట్లేదు. సరే, అన్నిటికన్నా ముందు నాకు నువ్వు నచ్చాలి కదా, అదే చాలా కష్టం. అన్నింటిలోకి అదే జరగాలి కదా. బాగా చెప్పావు, ఇప్పుడు చెప్పావే, అది రీజన్. యు నో వాట్, యాక్చువల్లీ లెట్స్ జస్ట్ బీ ఫ్రెండ్స్. వాట్ యు సే? ఈ లవ్ ఇదంతా ఏం వద్దు. నీకెప్పుడు వీలు అవుతుందో అప్పుడు కలుద్దాం, మాట్లాడదాం. Just friends, that's it. Okay. Seriously, you're sure? Friends. Okay. Friends are now. Let's shake hands. ఎలా చెప్ప బయటికి? ఏం ప్రాబ్లం లేదా? ఇక్కడ అలా ఏం ఉండదు, అందుకే నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. ఓకే. నన్ను ఎవరు ఏం అడగరు. జనరలీ నాన్నగారు నాతో వచ్చి కొద్ది రోజులుండి వెళ్ళిపోతారు. నేను 10-15 రోజులు ఉంటా వచ్చినప్పుడల్లా. నా లైఫ్లో బెస్ట్ టైం అంతా ఇక్కడే గడిపా. తర్వాత మళ్ళీ నాన్నగారు వచ్చి తీసుకెళ్తుంటారు. ఫస్ట్ టైం రేపు నేను ఒంటరిగా ట్రైన్లో వెళ్తున్నా. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్. ఓ రియల్లీ? ఓకే,
లొకేషన్స్ చాలా బాగున్నాయి, నేను వీడియో షూట్ చేసుకొస్తా. సర్లే మామ. వద్దు, ఇక్కడే ఉండు. పర్లేదు, అలా చేస్తేనే తప్పుగా అనుకుంటారు చూసేవాళ్ళు. అది కాదమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాను. సరే మామా, మోహన్ లాల్ లేకుండా చూసొస్తాను. సర్లే రా. సో ఫిల్మ్ డైరెక్టర్? యా, ఇంకా కాలేదు. ఏ కాలేజ్? సిబిఐడి స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. యా, కాల్ మీ 9849477977. నీ నంబర్ ఏంటి? నీకు నేను ఎందుకు నచ్చాను? లేదు, క్రేజీ అబౌట్ మీ అన్నావుగా, ఎందుకు? నేను అందంగా ఉన్నాను అందుక, చూడటానికి బాగున్నానా నేనా? అదంతా ఇప్పుడు చెప్పలేను, నా ఫస్ట్ సినిమా వస్తుంది, దాంట్లో చెప్తాలే, చూసి తెలుసు. అయితే అది నేను చూసే 6వ సినిమా అవుతుంది. కాదు, ధైర్యం ఉండాలి కదా. ఒక అమ్మాయిని చూసి నచ్చితే ముందు ఆ విషయం అమ్మాయితో చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా. వెతుక్కుంటూ వేరే స్టేట్కి వెళ్ళిపోవడానికి, పర్స్యూ చేయడానికి ట్రై చేస్తే. యు నో వాట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద హార్ట్. మైండ్తో లింక్ అయ్యి ఏమేమో అయ్యి ఏమాయో చేసిందో నన్ను ఇక్కడికి లాక్ వచ్చేసింది. బాగా మాట్లాడుతున్నావు. అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా చెప్తున్నా, నీ వెనకాల ఉన్న చందమామ ఫేడ్ అవుట్ అయిపోయింది. నా హార్ట్ బీట్ దద్దరిల్లింది. రోడ్ మీద సమర్ సాల్స్ కొట్టాను, తెలుసా నీకు? ఇంతవరకు ఎవరు నీ వెంట పడలేదా? అబ్బాయిలు రౌండ్ చేసి ఉండాలి, ఆవరేజ్ అమ్మాయిలకే మనవాళ్ళు పడిపోతున్నారు. నీ కళ్ళతో వాళ్ళు నన్ను చూడలేదు అనుకుంటా. నైస్, అర్థమవుతుంది కదా నీకు. అయితే ఓకే, నా సినిమాలో నేను ఈ లైన్ యూస్ చేస్తాను. హే, అవి నావి, యు హావ్ టు పే మీ. షూర్, ఎనీథింగ్ ఫర్ యూ. మాట్లాడేదంతా ఓకే, బానే ఉంది. కానీ ఫ్రెండ్స్ అని చెప్పాను, అది మర్చిపోకు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్సే, నాకు అనిపించిందంతా నీకు చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఎనికి పోవారాయ్. నో నో, ఐ జస్ట్ సెడ్ ఐ యామ్ గోనా లీవ్. ఓకే, బై, సీ యు. ఓకే ఓకే, నైస్ మీటింగ్ యు, బై బై. నువ్వు కూడా నాతో వచ్చారా, కలిసి వెళ్ళిపోదాం. రే, హ్యాండ్ షేక్ చేసుకున్నారు, ఇంకేంటి, ఫ్రెండ్షిప్ అయిపోయింది కదా. హైదరాబాద్ వెళ్ళాక మిగతా ఆయన చూసుకుందాం. మామా, నీకు కావాల్సింది ఫ్రెండ్షిప్ లవ్గా మారాలి, అంతే కదా? యా, కానీ అది రేపు ట్రైన్లోనే జరగాలి. రైనా, నా చూపుని బానిస నీలో నాలో, నొలి వెచ్చనైంది మొదలైంది.
മനസ്സുക്ക് വെളുകമ്മ കുന്ദപ്പമ്മ നിന്നെ മറുവതു ഈ ജന്മ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ టు కమ్. నువ్వు ఉన్నావే, ఇలా అంత చేయొద్దు. ఫ్రెండ్స్ అన్నావు,
ఫ్రెండ్స్ ఇలాగే బిహేవ్ చేస్తారా? మరి అలా ఎందుకన్నా? నీకేదో ధైర్యం అంటే చేపట్టుకుంటా. ట్రైన్ దాని తర్వాత నేను ఇంట్రెస్ చేశాను. నన్ను ఆపు అంటే అది లవే కదా. నీ కాలు ముట్టుకున్నా నువ్వు నన్ను ఆపలా, అది లవ్ కాదా? చేసి ఒక ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ నచ్చింది మనిద్దరి మధ్య, అది నువ్వు రియలైజ్ అయ్యావా? ఇప్పుడు కూడా ఉంది అది. అక్కడ నీ పక్కన ఒకే సీట్లో కూర్చోవాలని ఉంది, నీకు అలాగే ఉందని తెలుసు నాకు. ఫ్రెండ్స్గా ఉందామని నేను అనుకున్నాను, అందుకే అలా అన్నాను. కానీ ట్రైన్లో చూడంగానే అంత బ్రేక్ అయిపోయింది. దిస్ ఈజ్ లవ్ జెసి, అండ్ ఐమ్ క్రేజీ అబౌట్ యూ, అండ్ ఐమ్ మ్యాడ్ అబౌట్ యూ. ఓకే, లవ్ లేదు, ఏం లేదు, ఏ కెమిస్ట్రీ లేదు, కానీ నేను ఎందుకు కిస్ చేసినో తెలియదు. నన్ను వదిలే కార్తీక్, ఇది జరగదు. నా వెనకాల తిరక్కు, అది చెప్తామనే వచ్చా. గొడవలే కనిపిస్తున్నాయి నాకు. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, మా నాన్న చంపేస్తారు, అమ్మ కూడా. నాకు అక్క ఉంది, తను ఇలాగే ఒక అతన్ని ప్రేమించింది, మా నాన్న ఒప్పుకోలేదు. రోజు గొడవలు, ఏడుపులు, లేచిపోయింది అతనితో. ఆ సాయంత్రమే తీసుకొచ్చేశారు. వారం తర్వాత ఇంకొకరితో పెళ్లి చేశారు. 6 నెలల పాప ఇప్పుడు హాయిగా ఉంది. మా నాన్న నా చేత ఒట్టించుకున్నారు ఇన్ స్మాల్ వే. ఆయన చూపించే అబ్బాయినే చేసుకోవాలని. ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురా. అర్థమైంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసు. కానీ ఆ రోజు నైట్ ట్రైన్లో ఇట్ వాజ్ లవ్, నీ కళ్ళల్లో చూశాను, అందుకే అలా బిహేవ్ చేశాను. నేను కిస్ చేశాను చేసి, నువ్వు నన్ను ఆపలేదు అంటే అది లవ్వే కదా. జస్ట్ టెల్ మీ దిస్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు నువ్వు నచ్చావు, కానీ నాకు ఇది వద్దు. ఈ గొడవలు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. అర్థమైందా? వెరీ సింపుల్, అర్థమైందారా? Let's talk for 2 minutes. Come here, don't go. Jesse's been driving me crazy. Wait. Sorry, practical go now, sensible go now. Anta okay. Oddan matra anaddu. Nenik nachan kadu. దిస్ ఇస్ మ్యాజికల్, నువ్వు అది ఫీల్ అవ్వట్లేదా? లైఫ్లో ఒకేసారి జరుగుతుంది, మనకు బాగా నచ్చినాలతో కూడా ఉండలేకపోతే ఇంకా బతుకే అర్థం లేదు. అన్బిలీవబుల్. హే, కానీ బెట్టు కట్టా చేసి, మీ అక్క మాత్రం హ్యాపీగా లేదు. నిజంగా అబ్బాయిని కనుక ప్రేమించి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా లేదు. ఊరికే ఉన్నట్టు నటిస్తున్నారు అంతే, అదో బతుక. నేనేం తప్పు చేయలేదు చేసి, నువ్వు ఇంకొకరు వైఫ్ కాదు. నువ్వు ఒక క్రిస్టియన్ నాన్న కూతురువి, నేను ఒక హిందూ నాన్న కొడుకుని, అంతే. ఆ తప్పైతే ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు నేను కలుసుండటం ఎవరు ఆపలేరు. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే, ఓన్లీ బికాజ్ ఐ మీన్ లవ్ విత్ యూ జెసి. తాజ్ బంజారాలో ఇవ్వాల్సిన ట్రీట్ బంజారాల్స్ రోడ్ పక్కన ఇస్తాను, ఏమనుకోద్దే? ఏ ఐ లా మాత్రం చెప్పిందా, వా యూ చెప్పలేదా? జీనియస్ మావను, నచ్చావంటుంది కానీ వద్దంటుంది. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెసీనే ఎందుకు లవ్ చేశాను మామా? అందరిలో తనే బ్యూటిఫుల్గా ఉంటుంది, తనే పెద్ద ప్రాబ్లం కూడా. అవన్నీ వదిలే,
వర్తా కాదా? ప్రాణాలు ఇవ్వచ్చు తన కోసం, నా ప్రాణం. ఓ, నీ ప్రాణం కూడా. నా ప్రాణమా? పిచ్చోడా. అస్సలేం జరిగినట్టే వచ్చేది. రమ్మంది వెళ్ళాను, ఏం చెప్తుందో అని అనిపించింది. హాయ్, ఆఫీస్ హైటెక్ సిటీయే కదా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అక్కడైతే ఎవరైనా చూస్తారు, ఇక్కడ కూడా నిలబడి మాట్లాడద్దు. వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికైనా సరే, ఐ హావ్ 3 అవర్స్. ఏదైనా సినిమాకి వెళ్దామా? 6 గంటల షో, ఇంటర్వ్యూ వరకు చూసి వచ్చేద్దాం. యునో కార్తిక్, ఇల్లు, ఉద్యోగం, ఇదే లైఫ్ అయిపోయింది. ఆలపి వెళ్ళేనే, నేను ఒంటరిగా వెళ్ళడం అదే ఫస్ట్ టైం. దానికే చాలా బతిమాల మా నాన్నని. ఇవాళ ఎలాగైనా సరే కాసేపు స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యా. నీతో కొంచెం మాట్లాడాలని అనిపించింది. ఆఫీస్లో 8 గంటల వరకు పని ఉందని చెప్పేశా. నోణపరంజున్యాన్. ఏంటి? అబద్ధం చెప్పా. సినిమా చూస్తున్నావా? బాగుందా? మాట్లాడొచ్చా? బాగుంది, కానీ మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం కార్తిక్. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, అది నాకొద్దు. నీతో టైం స్పెండ్ చేయాలి. ఈ మధ్య నీతో మాట్లాడాలని అనిపిస్తుంది నాకు, అందుకే ఇక్కడ నీతో ఉన్నా. ఇదంతా మిస్ అవ్వలేను నేను. లవ్ అనేది ఒకటి మన మధ్య ఉందంటే ఇదంతా కుదరదు. ఫ్రీగా ఉండలేం, ప్రెషర్ ఉంటుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారో, ఎవరైనా చూస్తారేమోనని ఆలోచిస్తూ ఉంటాం. Can we be in this without love? ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పేస్తా. మన కిందింటి అబ్బాయి కార్తిక్కి నాకు మధ్య ఏం లేదు నాన్న, మేము మంచి ఫ్రెండ్స్. మీరు భయపడకండి చెప్పేనా వెళ్ళి. ఐ థింక్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్. నువ్వు మా ఇంటికే వచ్చి కూర్చుని నాతో హాయిగా మాట్లాడచ్చు. వాట్ యు సే కార్తిక్? అన్నిటికీ మించి మన ఇద్దరు వ్యక్తులుగానే ఉందాం కార్తిక్. నో సీక్రెట్స్, నో ఈగో. Nothing, right? Yeah. నన్ను కిస్ చేసావుగా. నువ్వే ఫస్ట్. అబ్బాయిలతో ఎప్పుడు మూవ్ అవ్వలేదు నేను. నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతానులే. బాయ్. ఏం ట్రై చేస్తున్నావు చేసి? అసలు ఇదంతా ఒక ప్రాబ్లం కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లవ్ని మనసులో నుంచి తీసేయాలా? అది మీ నాన్న కోసం అంతా చెప్పి మళ్ళీ కిస్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బైక్ మీద కూర్చున్నప్పుడు నా మీద చేయవా? నువ్వు నా మీద చేస్తే నేనేమని చేస్తాను అనుకున్నావా? నువ్వు అక్కడ ఆలపీలో ఉన్నప్పుడే నాకు ఇక్కడ నేను కిస్ చేయాలనిపించింది. నువ్వు నాకు 100 అడుగులు దూరంలో ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ నేను తాకాలనిపిస్తుంది. ఇప్పటికీ, ఎప్పటికీ ఉంటుంది. నాకు 70 ఏళ్ళు వస్తే నీకు 72, అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. I want to make love to you all the time, Jesse. మరి ఫ్రెండ్స్ గా ఎలా ఉంటాం? నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? నాతోనే ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది చూసావా? అది లవ్ వల్లే చేసి.
లవ్ని మనసులో నుంచి తీసేస్తే అలా ఏ అనిపించదు. మీ నాన్నతో చెప్పాలనుకున్నావే ఏంటది? నాకు కిందున్న కార్తిక్ మధ్య ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అని, అదే కదా? అలా కాకుండా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, బతికితే నాతోనే అంటున్నాడు అని వెళ్ళి చెప్పు. ఫస్ట్ టైం ఆలపీకి పంపారు కదా మీ నాన్న నేను ఒంటరిగా. మీ అక్క టైంలో ఉన్న జోసెఫ్ కాదు ఆయన, ఆయన మారారు, నన్ను ఒప్పుకుంటారు, ఏ ప్రాబ్లం ఉండదు, వెళ్ళి చెప్పు. ఐ హేట్ యూ. థ్యాంక్ యూ. నచ్చెళ్ళిపోతుంది, ఏమైనా నచ్చకపోతే వెంటనే నచ్చెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాస్ కంప్లైనింగ్, ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు అని అనిపించింది. ఎప్పుడు వెనకకి రారే
నిన్న ఆఫీస్ దగ్గర నువ్వు నన్ను ఆపావు కదా, మా అన్న చూసేశాడు. చాలా గొడవలు అయిపోతాయి, వద్దు చెప్తున్నా. నేను కూడా నెల రోజుల నుంచి పాటలు పాడుతూ నీ వెంట పాడుతున్నాను. ఒకే విషయం చెప్తున్నా, యు ఆర్ నాట్ ఈవెన్ సేయింగ్ ఎనీథింగ్. అసలు పట్టించుకోవట్లేదు కూడా. ఐఎమ్ గోయింగ్. వాట్ అబౌట్ దీస్ క్లిప్స్? జెస్సీ, వన్ సెకండ్. హలో హలో, పైన టెర్రస్లో ఉన్నా. వర్షం పడేటట్లాగుంది, బట్టలు ఏమైనా తీయమంటారా? ఓకే ఓకే, సర్లే. లేదు లేదు, నేను బయటికి వెళ్తున్నా. నాన్న వచ్చేసారా? వాట్స్ హ్యాపెనింగ్ జెస్సీ? నథింగ్ జెర్రీ, జస్ట్ కేమ్ టు టేక్ ది క్లోత్స్. ఆ కిందకి రమ్మంటారా? వస్తున్నా వస్తున్నా. ఓకే, అదేం లేదు. రారా. సర్లే, నువ్వు పెట్టే, వస్తున్నాను. ఏంట్రా, నిన్న తన ఆఫీస్ ముందు ఇప్పుడు ఇక్కడ చెయ్యి కూడా పట్టుకున్నావు, నాకు తెలియదు అనుకున్నావా? చాచా, అదంతా ఏం లేదులే. రే, మూతి మీద కొట్టానంటే నీ. నాకెప్పుడో తప్ప కోపం రాదు. వీడు చేసే వాళ్ళ అన్నయ్య, యాక్చువల్గా వీడి మీద నాకు కోపమే రాకూడదు. కానీ వాడు అన్న మాట అలాంటిది. అప్పుడు అనిపించింది నేను లవ్ చేసేది జెస్సీనే కానీ వీడిని కాదుగా. వీడా అబ్బా. నా గురించి చాలా విషయాలు చెప్పాను. ఐ వాంట్ బి ఎ ఫిల్మ్ మేకర్, లవ్ జెస్సీ. కానీ ఒక విషయం మాత్రం మీకు ఇంకా చెప్పలేదు. సర్లే ఓకేరా. నిన్న జెర్రీని కొట్టాను కదా, అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అందులో ఒక బాక్సర్ స్టైల్ కనబడుతుంది. యాప్, ఐఎమ్ అ బాక్సర్. స్కూల్లో క్రికెట్ ఫుట్బాల్ తో పాటు నేను బాక్సింగ్ కూడా నేర్చుకున్నా. నా కోచ్ నన్ను లైట్ ఫుట్ అని పిలుస్తారు. ఎందుకో ఇప్పుడు మీరే చూస్తారు. రారా రా, రే, నన్నే కొడతారా? అందుకే ఇదంతా. వచ్చిన కాలు పట్టు, లేదంటే ఇక్కడున్న ఒక్కొక్కడు ఒక్కొక్కటి కొడితే అది చాలరా. లేవవింకా, కమ్ టచ్ మై ఫీట్ మ్యాన్. ఏయ్ జెర్రీ, షట్టర్ క్లోజ్ చేసి వస్తా, అప్పుడు చెప్దాం. ఈ నాకు ఆగరా, అంత సీన్ లేదులే. నువ్వు ఆవేశపడు రా. నువ్వు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా, ఇంతమంది ఫ్రెండ్స్ ఎందుకు? ఐఎమ్ సారీ, నేను నేను కొట్టుండకూడదు. నిన్న జరిగిన తప్పు. అండ్ నాకు జెస్సీ మధ్య ఏం లేదు నువ్వు అనుకుంటున్నట్టు. I'll find my way back, don't worry. Sorry, you're so good. నేను చేసే తప్పే అనిపిస్తుంది, ఆయన పర్లేదురా. బాక్సర్ నువ్వు, కొట్టరా, నన్ను కొట్టు, కొట్టు, నన్ను కొట్టరా, కొట్టరా నువ్వు. నువ్వు జెర్రీని కొట్టావా? వాడికి నీకు ఏంట్రా గొడవ? వాళ్ళ నాన్న ఇంటి మీదకి వచ్చి అడుగుతున్నాడు. ఎందుకురా ఇలా నా పరువు తీస్తావు? ఇప్పుడు వాడు కిందకు వస్తాడు, ఇల్లు ఖాళీ చేయమంటాడు, వీధిలంబడి పడి వీధి వీధి తిరగాలి. నువ్వేనా సాయం చేస్తావా? లేదు. అసలు ఎందుకురా వాడిని కొట్టావు? నేను వాడినేం కొట్టలేదు నాన్న. వాడే నాలుగు ఫ్రెండ్స్ ని వెంటేసుకొచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. తన్నులు తింటూ నించోమంటారా? జరగండి నాన్న. ఫ్రెండ్స్ నేసుకుని నిన్ను కొట్టడానికి వచ్చాడా? అరే
నువ్వేదో తప్పు చేసినట్టు ఆయన అలా తిట్టేసిపోతాడేంట్రా? రే కార్తిక్, నీకు ఆ జెస్సీకి ఏంటి? నువ్వేమన్నా ట్రై చేసావా? అదంతా ఏం లేదమ్మా, వాడేదో తప్పుగా ఊహించుకొని అలా చేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ ఇక్కడ నించొని మాట్లాడాలా? రామా ప్లీజ్ మా, ప్లీజ్ మా రా నాన్న, ప్లీజ్ నాన్న మీరు కూడా రండి ప్లీజ్. రే, ఆ జోసఫ్ వచ్చి నోటుకి ఇష్టం వచ్చినట్టు వాగెళ్ళాడు, అందుకే మీ నాన్న కోపంగా ఉన్నారు. నువ్వేమో వాడే మనుషులతో వచ్చి కుట్టాడు అంటావు, వాడేమో మొహం నిండా కొట్లతో మంచాన పడ్డాడు. రే, అసలు ఏం జరిగిందిరా? ఏం లేదమ్మా, ఏదో అమ్మాయితో జనరల్ గా మాట్లాడుతూ ఉంటే అది చూసి వాడు తప్పుగా అర్థం చేసుకుని ఇంత రచ్ చేస్తున్నాడమ్మా. మిస్టర్ రాఘవరావు ప్లీజ్ కమ్ అవుట్. వాడు నా కూతురు ట్రై చేశాడయ్యా, పొరం పోక విధవా. నీకు కోపం వస్తుందా రాదా? నా కొడుకు నీ కూతురు ట్రై చేస్తే అందుకని మనుషులు పెట్టి కొట్టిస్తారా, రౌడీలు పెట్టేసుకుని వస్తారా? యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇవ్వాలి, నీ కొడుకును ముందు లోపల వేయాలి. వాడే అసలు పొరం పోకు, ఎందుకు ట్రై చేయాలి? వాడికి వేరే పని లేదా? పోలీస్ కంప్లైంట్ అలే చెయ్యి, ఏం జరిగినా చూసుకుందాం. అవునయ్యా, వేరే పని లేదని తెలుసు, సినిమాలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాడు గా నీ కొడుకు, అది ఒక బతుకేనా? నా కూతుర్ని ట్రై చేయడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలయ్యా. క్వాలిఫికేషన్? పార్క్ అయిన కార్ లాగా ఇక్కడే పాతుకుపోయిన నీ కూతురికి ఓ క్వాలిఫికేషన్? మీ కూతురే నా కొడుకుని ఏదో కేలుకుంటుంది, అడగండి. నా కొడుకు ఎప్పుడు మీ ఇంట్లో కూర్చోలేదు, నీ కూతురే రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. నేను ఇస్తా ఈవ్ టీసింగ్ అని కేసు పెడతా, బాకీ లేదా కదా నీ కూర్చోబెడతారు జైల్లో. అప్పుడేమవుతుందో తెలుసా? కోర్టే డిసైడ్ చేస్తుంది ఎవరు తప్పు. I'm sorry uncle. ఇది నా కూతురు, ఈ బెదిరింపుకి ఏం భయపడను. ఇది నా ఇల్లు. ప్లీజ్ గో బాబా ప్లీజ్. ఉడనే ఖాళీ చేయండి, ఉడనే ఇప్పుడే ఖాళీ చేయండి. 4 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చారు, వాట్ ఆర్ యు టాకింగ్? రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి ఖాళీ చేయాలంటే. ఎగ్రిమెంట్ ఏంటమ్మా? కంచు మంగోడి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఆ తర్వాత అంతా అయిపోయింది అనుకున్నాను, అనుకోవడం కాదు నిజంగానే అంతా అయిపోయిందని చెప్పింది. వాట్? యూ ఆస్క్ మీ టు కమ్, వై యూ లీవింగ్? నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నా, ప్రేమించే అమ్మాయి అన్నని పట్టుకుని ఇలాగే కొడతావా, ఇలాగే పోట్లాడతావా వాడితో? లేకపోతే నేను చెప్పింది విని ప్రేమించడం మానేసావా, కోపంతోనే కొట్టావా? నీకోసం తన్నులు తినాల్సిందంటావా, వాడు కాలు పట్టుకోవాల్సిందంటావా? నా వల్ల కాదు చేసి, కానీ నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నీకు బాగా తెలుసు. ఎనీవే ఇట్స్ ఆల్ ఓవర్ నౌ, నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గొడవ వల్ల ఇంతకు ముందే సంబంధం చూశారు, ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు. ట్రైన్లో మనిద్దరం కలిసి వచ్చినప్పుడే తెలుసా నీకు ఇది? తెలియదు, ఇక్కడ నిన్ను మీట్ అయ్యి నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పావు కదా. ఆ రోజు పొద్దున్నే ఫస్ట్ టైం నాన్నగారు మాట్లాడారు, ఇవాళ మార్నింగే కన్ఫర్మ్ చేశారు, నాకు చెప్పారు. ఇది జరుగుతుందని నాకు తెలుసు. మొన్నటి దాకా నాన్నగారితో నీ గురించి మాట్లాడాలి, కాళ్ల మీద పడైనా కన్విన్స్ చేయాలని అనుకునేదాన్ని. కానీ ఈ గొడవల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో, ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు, వేరే దారి లేదు. సో ద వెడ్డింగ్ వచ్చే నెల కేరళలో 23rd. నువ్వు వచ్చావు చూడు అదే చర్చ్లో. నన్ను ఏం చేయమంటావు కార్తిక్? వెళ్ళి పెళ్లి చేసుకో, నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వచ్చావుగా, ఇచ్చావుగా, వెళ్ళు పెళ్లి చేసుకో. నేను ఎక్కువ చూడలేదు, ఒకసారి చూశాను, నేను చూసి నవ్వింది, కవితలా అనిపించింది, కోపము వచ్చింది. పెళ్లికి 2 వారాల ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు?
తన పెళ్లికి వెళ్ళాలి మామ. ఏంటి పెళ్లిక? కేరళకి? కలర్ కలర్ లుంగీలు వేసుకొచ్చి పిచ్చ కొట్టుడు కొడతారు మామ. చేతికి అందిన దొరికిన దొరికినట్టు కోసి పారేస్తారు. లోపలికి ఎంట్రీ ఏ దొరకదురా. ఖచ్చితంగా తన పెళ్లికి వెళ్ళాలి మామ. వెళ్ళాలి వెళ్ళాలని చాలా సార్లు చెప్తున్నావు, ఎందుకు వెళ్ళాలో సాలిడ్ గా రీజన్ చెప్పగలవా? తను లవ్ చేస్తున్నాను మామ, తన మోహన్ చూడాలి, తన పెళ్లికి వెళ్ళాలి మామ. చాలా సినిమాల్లో చర్చ్ వెడ్డింగ్ క్లైమాక్స్ సీన్, నీ లైఫ్ కూడా చర్చ్ వెడ్డింగ్ క్లైమాక్స్ సీన్, బ్లడీ ట్రాజెడీ. అది ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి చూడాలా? నాకెందుకో ఈ రోజు ఎడంకాన్ని అదురుతుందిరా. కళ్యాణం కళ్ళ భోజనం కళ్ళ వస్తాం ఫుడ్. వీడేంట్రా ఇలా బుక్ అయిపోయింట్రా? ఏంట్రా మనల్ని అందరూ వింతగా చూస్తున్నారు. అరే ఆ జెర్రీ గారు ఉన్నాడు, జాగ్రత్త. ఒరే నువ్వు జాగ్రత్తగా ఉండరా, నాకు తెలీదు. ఒరే ఇప్పుడు ఇదంతా మనకు అవసరమారా? రే కృష్ణ, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను జెసీని ఎందుకు లవ్ చేశానురా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీనికి మాత్రం నా దగ్గర సమాధానం లేదురా. రే నేను వెళ్ళి మాట్లాడనా? రే ఇప్పుడు వద్దురా. നിന്റെ കരുണയാൽ ഞങ്ങളുടെ സങ്കടങ്ങൾ മാഞ്ഞു പോകുകയും താൻ ചാലാ ഹാപ്പിഗുന്ദ്ര വെൽപോദാമോ? అందుకే అప్పుడే చెప్పా వద్దని. నువ్వు విన్నావా? నువ్వు ఇలా ఫీల్ అవుతావని నాకు తెలుసురా. ఇప్పుడు లేచి వెళ్ళిపోతే అందరూ మా అన్నే చూస్తారా. తన్ని అడిగేశారా ఇష్టమా కాదా అని? తన్నే కదా ఫస్ట్ అడగాల్సింది. సినిమాలు చూడవా నువ్వు, పెళ్లి కొడుకునే ముందు అడుగుతారు. నేను సినిమాలో చూశాను, ఇష్టమా కాదా అని అడిగిన తర్వాత క్రౌడ్ అందరిని అడుగుతారు ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని. అప్పుడు నేను చేయి పైకెత్తి గొడవ చేయనా? చేయొత్తావా? ఇంతమంది ముందా, ఇంకేమైనా ఉందా? అదిగో వాడు చూసాడంటా. రోయ్ థామస్ మిషిహాయుడి నియమవും తిరుసభയുടെ നടപടിയും അനുസരിച്ച് സ്വതന്ത്രമായ മനസ്സോടും പൂർണ്ണ സമ്മതത്തോടും കൂടി ഈ നിൽക്കുന്ന ജെസ്സിയെ നിന്റെ ഭാര്യയായി സ്വീകരിക്കുന്നു. സ്വീകരിക്കുന്നു. ജെസ്സി, മിഷിഹായുടെ നിയമവും തിരുസഭയുടെ നടപടിയും അനുസരിച്ച് സ്വതന്ത്രമായ മനസ്സോടും പൂർണ്ണ സമ്മതത്തോടും കൂടി ഈ നിൽക്കുന്ന റോയ് തോമസിനെ നിന്റെ ഭർത്താവായി സ്വീകരിക്കുന്നു. എനിക്കൊരു കാര്യം പറയാനുണ്ട്. എനിക്ക് ഈ കല്യാണത്തിൽ ഇഷ്ടമില്ല. ഈ കല്യാണം ഇപ്പൊ എനിക്ക് വേണ്ട. നിങ്ങളെന്റെ അച്ഛന്റെ അടുത്ത് പറഞ്ഞ് അച്ഛനെ മനസ്സിലാക്കിക്കാൻ ശ്രമിക്കും. Please understand. Dad, I can't do this. ഇനി ഇപ്പോ നിന്റെ മനസ്സിൽ please appa വേറെ ആരും എന്റെ മനസ്സിലല്ല. I'm going. അവളുടെ മനസ്സിൽ വേറെ ആരോ ഉണ്ട്. ജെസ്സി ചപ്പന്റെ പാനം കിടത്തുന്നു.
ചെസ്സി നീ ഇപ്പൊ ഞാൻ പറയുന്നത് കേൾക്കാൻ പോകുന്നു. എനിക്ക് ആരെയൊക്കെ ഇഷ്ടമാണെങ്കിലും നിങ്ങൾക്കത് ഇഷ്ടാവില്ല. ഇത് അതിനെ പറ്റിയല്ല. ഫസ്റ്റ് ലേദന്തേ, തർവാത ഒന്നാമ്മക്ക് ഇഷ്ടം ലേദന്ന് ചെപ്പിന്ദി, ആ തർവാത നീ ദഗ്ഗരికి వచ్చి నువ్వే నా లవ్ అని చెప్పింది అనుకో, కొంపలు అంటుకుపోతారా? రే మామ రారపోదాం. ఏమవుతారా? నేను చూసుకుంటాను ఉండు. నీకేం అవ్వలేరా? నాకే ప్రాబ్లం. ఎనికి వీటి పోనప్పా. ఎంత నడకం పడుతున్నారు. ప్లీజ్ ఎల్లారం వీటి వన్న ఆహారం కడికణం. ఎంసీ ఫస్ట్ లెవెల్ పాస్ అయిదన ఎంటె వక ట్రీట్ ఆన. రే మణం కూడా వెళ్దాంరా. నా బంగారమే, నా ఫుల్గా ఉందిరా. చెస్సి చెస్సీ నాదే, నాకింకేమనిపించలేదు. తన కోసం ప్రాణాలు ఇవ్వచ్చని అనిపించింది. తన మొహం చూసానరా, మొహంలో ఒక సంతోషం కనిపించింది. వాట్ ఎ ఉమన్ ఐ టెల్ యు. నేను మాత్రం ఫ్యూచర్ చూసా. తన కనుక నా లైఫ్ లో వేరే ఎవడో ఉన్నాడు, అది వీడే అని నీ వైపు చూపించుంటే మనం చచ్చి 10 నిమిషాలు అయి ఉండేది. కానీ జెస్సీ ఎందుకు వద్దనేదో ఇప్పుడు అర్థమైందిరా. చాలా ధైర్యం ఉండాలి రా ఇంతమందిలో ఇక్కడ చెప్పడానికి. నిలిచిపోయిందిరా, నా మనసులో నిలిచిపోయిందిరా. జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు మామ. క్రాస్ రోడ్స్ ఆఫ్ లైఫ్ అంటావా? బాగుందిరా నీ ఫిలాసఫీ. అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుందిరా. ఇప్పుడు అలా ముందుకెళ్ళాం అనుకో, ఓ బండి వస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఓ దారి వస్తుంది. ఇంకా తర్వాత చూసుకో. నేను చెప్పిన బండి వస్తుందని బస్సు వచ్చింది. అరే మామ రారా. రే షోరా. అరే కొత్త లైఫ్ వస్తుంది, రారా రారా మామ. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. ఎక్కు ఎక్కు, ఎక్కరా చెప్తాను. ఏంటి మామ ఆ చర్చి లాగే ఉంది? రే లాగే కాదురా, అదే చర్చిరా మామ. ఆ చెరిగా చూస్తాడరా. చూడరా వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వే కదరా చెప్పావు ఈ బస్ ఎక్కితే ఒక కొత్త దారి వస్తుంది, ఒక కొత్త సొల్యూషన్ వస్తుంది, ఒక కొత్త లైఫ్ వస్తుంది. చూసావా ఒక చేతి సీన్ స్టార్ట్ అయింది. ఇంత త్వరగా నీ దారిలో ట్విస్ట్ వస్తుందని అనుకోలేదురా. వాళ్ళు ఏమనుకుంటారా? మన వల్లే పెళ్లి ఆగిపోయింది అనుకుంటారు. అమ్మాయికి కూడా తెలియదురా మనం వస్తున్నామని. ఇది పెద్ద గొడవ అయ్యేలా ఉంది. రాని, నేను పెద్ద హీరో అని చెప్తాను, నన్ను చూసి వెళ్ళిపోతా. చెప్పు, ఒకటి పీకుతారు నిన్ను. We are coming. అరే మనం ఎందుకు దిగాలి? మనం ఏం చేసాం రా? అరే మామ ఇక్కడే ఉండరా, కూల్గా డీల్ చేస్తాను కదా, నన్ను నమ్ము. యు మైట్ బి నోయింగ్ దిస్ సార్, యాక్చువల్లీ మై నేమ్ ఇస్ కృష్ణుడు సార్. ఐఎమ్ ఎ తెలుగు ఇండస్ట్రీ హీరో సార్. ఐ డిడ్ ఎ ఫిల్మ్ కాల్ వినాయకుడు సార్. ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్ సార్. అరే మామ ఎంత ప్రశ్న? అరే అమ్మారి అన్నిచరే తల్లి సార్. సార్ ఇవి అడిచు సార్. ఇవ్వమారి ఇవ్వమారిక్టర్ సార్. ఈజ్ డైరెక్టర్ సార్. అరే మామ ఏంట్రా ఈ కర్మ? ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకురా జెస్సీని లవ్ చేసావు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. ప్రాణాలు ఇవ్వచ్చు తన కోసం అన్నావు, చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉందిరా.
రే ప్రాణాలు ఏదో ఒక రోజు పోయేవేరా, తన కోసం ఇచ్చేద్దాం. అయ్య బాబోయ్, నీకేంట్రా, నువ్వు ఎన్నైనా చెప్తావు. జీవితంలో నేను వెళ్ళకూడదు అనుకున్నాయి రెండే రెండు ప్లేసులు రా, ఒకటేమో హాస్పిటల్, రెండోదేమో పోలీస్ స్టేషన్. నీ పుణ్యమా నీ పోలీస్ స్టేషన్ వచ్చి పడ్డాను. మీ బామడిగాడు కొట్టిన దెబ్బలకి హాస్పిటల్కి వెళ్ళక తప్పదు. ఈ విషయం నా ఫ్యాన్స్కి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా? రే తన పెళ్ళి ఆగిపోయింది మామా, ఆగిపోయింది. అయ్యో దేవుడా, ఇది బాగలేట్రా బాబు. ఇంకెవరు లేరని నేను అందరి ముందు చెప్పింది అబద్ధం. చర్చ్కి ఎందుకు వచ్చావు కార్తిక్? నా కోసమే వచ్చావా? Look at her. She did the same thing. It's running in the family. ഇപ്പോ ഞാനാണ് പ്രോബ്ലം അല്ലേ? ഞാനാണ് പ്രോബ്ലം. ഞാൻ എന്തെങ്കിലും ഡിസിഷൻ എടുത്താ അത് പ്രശ്നമായി. ശരി, ഞാൻ ഒരു ഡിസിഷൻ എടുക്കുന്നില്ല. എന്ത് വേണേ ആയിക്കോട്ടെ. ലെറ്റ് ഹർ ഗോ ടു ഹെൽ. നിങ്ങൾ തന്നെ അങ്ങ് തീരുമാനിക്കും. അപ്പാ, അവരവിടെ ഉണ്ടപ്പാ. ആര്? ആ കാർത്തിക്കും അവന്റെ ഫ്രണ്ടും. അവർ മുമ്പ് ഇവിടെ വന്നിട്ടുണ്ട്. And they said they were her classmates. They were in the church also today. That's why she said no. I think they had a plan. അവളെ കൂട്ടിട്ട് ഒളിച്ചോടാണ് മറ്റോ. എനിക്ക് അങ്ങനെ തോന്നുന്നു. ഇപ്പൊ അവരെവിടെ? ഐ പുട്ട് ദോസ് പീപ്പിൾ ഇൻ ദ പോലീസ് സ്റ്റേഷൻ. നമ്മുടെ സന്നിച്ചായ അടിച്ചെന്ന് പറഞ്ഞ് ഒരു കേസ് അങ്ങ് ചാർജ് ചെയ്തു. സന്നിച്ചായ അടിച്ചെന്ന് എന്താ അനാവശ്യം? വട്ട് ദ ഹെൽ ഈസ് ഹാപ്പനിങ്? എന്നതാ ഇത്? പോലീസ് സ്റ്റേഷനിലാണോ ജെറി? യെസ്. നീ എപ്പോഴെങ്കിലും എന്നെ മനസ്സിലാക്കിയിട്ടുണ്ടോ ജെറി? ആരോടും പറയാതെ ഇറങ്ങി പോകാനായിരുന്നെങ്കിൽ എനിക്ക് അന്ന് തന്നെ ചെയ്യുമായിരുന്നു. ഞാൻ പള്ളിയിൽ നിന്ന് ഇറങ്ങി പോകുന്നതും അവനുമായിട്ട് യാതൊരു ബന്ധമില്ല. അവൻ വന്നതുപോലും ഞാൻ അറിഞ്ഞില്ല. ഞാൻ ഇറങ്ങി പോകുമ്പോഴാണ് അവനെ കണ്ടത്. അപ്പ അവനെ എത്രയും പെട്ടെന്ന് സ്റ്റേഷനിൽ നിന്ന് ഇറക്കണം. അമ്മ, വാട്ട്സ് റോങ് വിത്ത് ഹിം? എന്തിനാ കാർത്തിക്കിനെ അറസ്റ്റ് ചെയ്യണം? അവൻ ഒരു തെറ്റും ചെയ്തിട്ടില്ല. നിനക്ക് ഇഷ്ടമായിരുന്നു അവനല്ലേ? ഞാൻ വിചാരിച്ചു അവൻ മാത്രം ട്രൈ ചെയ്തിരുന്നെന്ന്. ഐ വിൽ നോട്ട് അലൗ ദിസ്. റോയ് തോമസ് ഇസ് ഫ്യൂച്ചർ ലൈൻ വൈസ് പ്രസിഡന്റ് സാൻ ഫ്രാൻസിസ്കോ. എവനാര്? ഫിലിം ഡയറക്ടർ. അതൊക്കെ ഒരു പണിയാ? അതിലെന്തെങ്കിലും ഫ്യൂച്ചർ ഉണ്ടോ? അത് ഹിന്ദു. ഓ മൈ ഗോഡ്, ഞാൻ അവരുടെ വീട്ടിൽ പോയി ചോറുണ്ണും, പക്ഷെ എന്റെ മോളെ ഒരു ക്രിസ്ത്യാനിക്ക് മാത്രം കെട്ടിച്ചു കൊടുക്കൂ. ബീനയുടെ കാര്യം നിനക്ക് ഓർമ്മയില്ലേ? അപ്പാ, ഞാൻ ഉറപ്പിത്തരാ, ഞാൻ അവനെ കാണില്ല, അവനോട് സംസാരിക്കില്ല. അവനെ പുറത്ത് കൊണ്ടുവന്നാ മതി. അവള് പറഞ്ഞില്ലേ അവനെന്നെ കാണില്ല എന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്? നമുക്കിത് എവിടെ അവസാനിപ്പിക്കാം? അവനെ പുറത്തു കൊണ്ടുവന്ന് പറഞ്ഞുവിട്. രണ്ടു കൂട്ടരും തമ്മിൽ തല്ലിയിട്ടുണ്ട്. ഇവരുടെ സ്റ്റേറ്റ്മെന്റ് ഇപ്പൊ ഞാൻ എടുക്കാൻ പോവാ. അതൊന്നും വേണ്ട, നമ്മുടെ ഭാഗം തെറ്റുണ്ട്. അവന്മാരെ വിട്ടേക്ക് സർ, കേസൊന്നും എടുക്കണ്ട. ഷുവർ ആണോ? ഷുവർ. ഓക്കെ, നിങ്ങൾ പോ. താങ്ക്സ് സർ. ഇവന്മാര് ബസ്സിൽ പോകുമ്പോ നമ്മുടെ പിള്ളേരെ ബസ് നിർത്തിട്ട് നമ്മുടെ ജെറി ആദ്യം അടിച്ച. ഇവന്മാര് ഹൈദരാബാദിൽ നിന്ന് വന്ന പിള്ളേരാ. അരെ മാമ, പോലീസ് സ്റ്റേഷനാ അസലെ ഏരിയ കാൻ ഏരിയ കൊച്ചോ. അവസരമായി തന്നെ ഫാൻസ് ഇൻവോൾവ് ചെയ്താൻ മുന്തേക്ക് നിന്ന് ചെല്ലിപ്പോതാറാ. സരിനാ. അരേ ഈടേണ്ടിന് താവ ചേസ്നാട്. നോ മുന്തെല്ലി മാനേജേ. എന്ത് ചേട്ടാ മീ മാമയ കദ്രാ. ദയവു ചെയ്ത് ഇങ്ങ ഡിസ്റ്റർബ് ചെയ്യക്കണ്ടി. അതി നിന്നെ ചൂടതു, നീതോ മാട്ലാടതു. అలాగానే ప్రామిస్ చేసింది. అందుకే మీ ఇద్దరిని బయటకు తెచ్చాను. లేకపోతే కనీసం వారం రోజులైన లోపలేసి కొట్టించేవాళ్ళం. అర్థమైందా? దాని వెనకాల పడే ఐడియా ఉంటే ఇంకా మానుకో. కనీసం ఇప్పటి నుంచి అయినా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకునుండు. అలాగే సార్, అలాగే నేను చూసుకుంటాను. అరే మామ రారా. వచ్చేసాడు ఒక వెంటేసుకొని. ఊరికెళ్ళండి రా సేఫ్గా. ఆ పని మీద ఉన్నాం సార్. పో పో పో. ఆ పని మీద ఉన్నామండే. ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్. పోండ్రా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యానుకో, ఆ ముసలాడు మీ మామగారు అవుతాడు. అప్పుడు ఆయనతో ఎలా మాట్లాడతావు? ఆ జెర్రీ గారితో ఎలా మూవ్ అవుతావు? అన్నిటినీ మర్చిపోయి ఫ్రీగా ఉండగలరా మీరంతా? నాకు అలా అనిపించట్లా. హీ హేట్స్ యూ మ్యాన్. అదంతా తర్వాత చూసుకుందాం మామా. ఇప్పుడు తను ఒకసారి చూడు అలాంతే. ఏంటి నీ పిచ్చెక్కిందా? పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది బెటర్. ആ പെണ്ണ് സാറിന്റെ ജീവനല്ലേ? അതെനിക്കറിയാം സാർ.
ఏం చెప్పావు బాసు, సూపర్. ఏంటంటున్నాడా? ఆ అమ్మాయే మీ లైఫ్ కదా అని అంటున్నాడురా. ఏం డైలాగ్ మావ, ఆడికి ఎలా తెలుస్తాను నీ లైఫ్ అని? ఆడికి కూడా తెలిసిపోయిందిరా. పోయిండే ఎన్నే కాణి చూడతాయి కదేంటాడు. రారా వెళ్ళిపోదాం, చూసుకుని వెళ్ళరా. నిన్ను చూడాలి కార్తీక్, నీతో మాట్లాడాలి ఒకే ఒకసారి ఇప్పుడు. ఆ తర్వాత నాన్నతో చెప్పినట్టు నేను నిన్ను చూడను, నీతో మాట్లాడను. నువ్వు ఎక్కడున్నావు కార్తీక్? పెళ్లి చీరలో చాలా బాగున్నావు. యూర్ ఎ క్రేజీ గాయ్. నేను చూడాలనుకుంటే నువ్వే వచ్చేసావు. ఎవరైనా చూస్తే ఊహించడానికి చాలా భయంగా ఉంది. నేను చూసేసా, నువ్వు వెళ్ళు. జస్ట్ 2 మినిట్స్, బయటికి రా. Please. You know what? I'll come. Okay. మా నాన్నకి ప్రామిస్ చేశాను నేను చూడను, నీతో మాట్లాడనని. ప్రామిసులు చేసేది బ్రేక్ చేయడానికే. యాక్చువల్లీ థ్యాంక్స్, పెళ్ళి బ్రేక్ చేసినందుకు. నిజంగా చాలా గట్స్ కావాలి అంతమంది ముందు. ఎందుకు చేసి? ఆ అబ్బాయి నీకు నచ్చలేదా? నాకు నువ్వు చాలా నచ్చావు కార్తీక్. ఐ విల్ లవ్ విత్ యూ. చర్చ్లోనే తెలిసిందా నీకు? హైదరాబాద్లో నువ్వు ఇప్పుడు చర్చ్కి వెళ్ళలేదా? నేను బాగా టార్చర్ పెట్టాను కదా, నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీకెప్పుడు అనిపించింది ఇలా? నేను చూడగానే నచ్చేసావు కార్తీక్. గేట్ దగ్గర నేను ఫస్ట్ టైం చూసావు కదా, చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఏదో చూసావు. డ్రెస్లో నేను చూసినప్పుడు నీ మొహాన్ని తాకాలనిపించింది. నువ్వు రోడ్ల వెనకాల వచ్చి ఐ లవ్ యూ చెప్పావు కదా, ఐ వాజ్ యాంగ్రీ. నాకు నువ్వు నచ్చావని నీకు తెలిసిపోయాను అనుకున్నా. ఇక్కడికి వచ్చి సారీ చెప్పావు కదా, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యు దే. ట్రైన్లో ఫ్రెండ్స్ని చూసినప్పుడు ట్రైన్ చెప్పుడు వినిపించలే, నా హార్ట్ బీటే పెద్దదిగా వినిపించింది. ఐ న్యూ దిస్ వాజ్ లవ్. అందుకే నేను ఆపల, అందుకే నేను కిస్ చేశా కూడా. ఇంటికెళ్ళు కార్తీక్, ప్లీజ్ ఇక్కడ ఉండకు. నేను చెప్పా కదా ఇదంతా జరుగుతుందని. ఐఎమ్ సారీ, నేను చాలా భయపడింది. ఎందుకే నా వల్లే ఇదంతా? యు డోంట్ నీడ్ దిస్, యు హావ్ ఎన్ ఆసమ్ గాయ్. ప్లీజ్. And you're one awesome gutsy woman. ఇప్పుడు చెప్తున్నా, నాతో రా. వచ్చే, ఏం జరిగినా నేను చూసుకుంటా. నాన్న ఒప్పుకోవాలి కార్తీక్,
నీకు అర్థమవుతుందా? నాన్న ఒప్పుకోకుండా నేను రాలేను. ఆయన ఈ ఒక్క విషయంలోనే ఇలా ఉన్నారు, ఎందుకో తెలియదు. చాలా మంచివారు, హీ మీన్స్ అ లాట్ టు మీ. ఆయన చెప్పాలి, అందరినీ వదిలేసి నీతో వచ్చేయచ్చు, ఐ లవ్ యూ నిజంగా, కానీ అందరూ సంతోషంగా ఉండాలి కార్తీక్, నీకు అదే కావాలి కదా. నేను అది చూసుకుంటాను కార్తీక్, కన్విన్స్ చేస్తాను నాన్నని. ఎలాగనేది ఇప్పుడు నాకు తెలీదు, కానీ ఒకరోజు నేను వస్తాను కార్తీక్ నీకోసం. నువ్వు వస్తావా నా కోసం? Yes, I will. రివర్స్లో నేను చెప్పాల్సింది నువ్వు నాకు చెప్తున్నావు. I love you, Karthik. I love you, Jesse. Karthik, Vellu. You better go. Palukulu nee pere Thalutsukunnu Pedavula anchullo Manutsukunnu
నువ్వు ముందు వెళ్తూ వెనక్కి దారి చూస్తున్నాడు, మేము వెనకాల వస్తాం. రెడీ, విల్ గో ఫర్ టేక్. హలో సార్, ఏంటి కార్తీక్, ఫస్ట్ డేయా? ఇక్కడ నేనేదో నేర్పిస్తానని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ ఎవడు ఏమి నేర్పించడు అన్ని మనం నేర్చుకోవాలి. మిగతా అసిస్టెంట్ కలిసి పనిచేస్తావు కదా, సరదా తీర్చేస్తా. థ్యాంక్ యూ సార్. రెడీ సార్, క్లాప్ ఇన్, సౌండ్ రోలింగ్, బై 13 టేక్ 1, క్లాప్. యాక్షన్. 2 ఇయర్స్ నుంచి మీ సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లవ్ లో ఉన్నాం సార్. ఫ్రెండ్స్ సార్, షీ ఆల్సో లవ్స్ మీ సార్. ఎక్కడే, హే కార్తీక్. నా గురించి కృష్ణుడు తప్పుగా అనుకుంటారేమో, ఇలా ఇక్కడికి వచ్చి ఏమనుకుంటారేమో. నువ్వు ఒక ఏంజిల్ అని వాడికి తెలుసు, నాకు తెలుసు. ఇంతవరకు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? పొద్దునే అడిగాను, నో ప్రాబ్లం అన్నాడు. అడిగినందుకు తిట్టాడు కూడా. ఏమైంది జెసి? చాలా అబద్ధాలు చెప్తున్నా ఇంట్లో, నాకు అసలు నచ్చట్లేదు. నాన్నగారు అసలు ఒప్పుకోనంటే ఎన్ని రోజులు నువ్వు వెయిట్ చేస్తావు నా కోసం? దీనికి సీరియస్గా ఆన్సర్ చెప్పమంటావా? ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానంటావు నువ్వు. ఇక్కడ ప్రాబ్లం నువ్వు కాదు, నేనే. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తానని అనుకోలేదు. ఇంకా వెయిట్ చేస్తూ కూర్చోలేను. వావ్, ఇప్పుడు నేనేం విన్నానో అదే కదా చెప్పావు. డిడ్ యు జస్ట్ సే దట్? అబద్ధం చెప్పకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి. ఎవరైనా చూస్తారేమోనని భయపడకూడదు. లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. అలా లేకపోతే లైఫ్లో ఇంకా వేరేది అక్కర్లేదు నాకు. మీ నాన్నని కన్విన్స్ చేసరా, లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను. అదే కదా అసలు సమస్య. స్వరమై సరదాలే పంచి సరిగమవై వెంటనేరా వెలుగైరా నిజమై చేసి ఇక్కడ ఇలాగే ఉండిపోవాలనుంది. మరి సినిమా ఎలా తీస్తావు? తీస్తానంతే, నీ ప్రేమను సాధించా. ఇంకా సినిమా తీలేనా అనుకున్నావని జరిగితే ఖచ్చితంగా తీస్తా. నీ సినిమా డైలాగా బాగుంది కదా. ఇవాళ ఇప్పుడు ఇది ఇంత స్పెషల్గా ఉందేంటి? ఇదే చివరిసారేమో.
అదేంటి అలా అన్నా? ఎందుకు అనాలనిపించింది? నువ్వు షూటింగ్ కోసం గోవా వెళ్తున్నావు కదా, 45 డేస్. నేను ఇక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటావు విడివిడిగా, అందుకేనేమో అలా అనిపించింది. యూఆర్ క్రేజీ, అందుకే నేను లవ్ చేస్తున్నాను. ఈ లొకేషన్ ఓకే, ఓకే, రేపు పొద్దున కొంచెం లేట్గా వస్తాను. ఓకే సార్. కార్తిక్ అక్కడికి నుంచి కొంచెం అక్కడ, ఓకే, అక్కడ కొంచెం పక్కన. నువ్వే హీరోవే, 45 డేస్ అయింది, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ విడిపోయి నువ్వు అదే ఫీల్లో ఉండు. కెమెరా కొద్దిగా లోలో పెట్టుకుంది, స్లోగా జూమ్ చేద్దాం. సార్ ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు సార్, నథింగ్ నథింగ్. ఏదో ఎస్ఎంఎస్లతో బిజీగా ఉంటున్నావు. నువ్వు ఇక్కడ స్పాట్ లో కాన్సన్ట్రేట్ చేయకపోతే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసే ఫీల్ అవుతావు. సారీ సార్, ఇట్ వోంట్ హ్యాపెన్. ఇదేం ఊరా బాబు, ఊరు మధ్యలో కూడా నెట్వర్క్ లేదు. హలో, పత్తరికి వరుందలే పర్నే. నో ప్రాబ్లం, ఐ జస్ట్ కేమ్ ఇన్. సరే వా, అతికి. హే జేసి. హాయ్. ఐ వాంట్ టు మ్యారీ యు జేసి. ఐ స్టిల్ ఫీల్ లైక్ మ్యారీయింగ్ యు. ఇట్స్ అప్ టు యు యాక్చువల్లీ.
What do you say, Jesse? ఈ సీన్ ఈ రోజు వేరే తీయాలి. బాగుంది సార్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీన్. ఇంపార్టెంట్ సీనే సార్, బట్ యు నో ఏ ఫాదర్ ప్రేమను సపోర్ట్ చేస్తారు చెప్పు. అలా చేస్తే వాడు ఫాదరే అవడు. వాడిని చేసుకోకపోతే నేను చస్తాను అని చెప్పాలి. ప్రతి సినిమాలో అదే చెప్తున్నాం, కొత్తగా ఏదని చెప్పాలి. కార్తిక్ విల్ బి ఓవర్ మై డెడ్ బాడీ అండ్ ఐ మీన్ ఇట్ జెస్సీ. ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ మోర్ కాన్వర్సేషన్స్ అబౌట్ కార్తిక్. ఈ టాపిక్ నమకి ఇవ్వడం వచ్చే అవసరం లేదు జెస్సీ. నోక్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. And so you will be if you say yes to Roy. Kalyanam namukku 5 6 maasam kaiyana. Ready, club in. Silence, please. 49 by 10, take one. Hey, mama. Hey, Karthik, phone, huh? Oh, late, sir. Sorry, sir. 49 by 10, take one. Shh. Hey, Babu. I'm going to go up with Chetra, Babu. Water. Hey, director, serious, sir. The phone, matter, do. Camera, line, off, chate. Sir, sorry, sir. Off, chate. Matter, matter. Manch, mood, lo, and take, chate, da, na, ya. Ante, no, recommendation, support, jasna, out, ne. Ate, do, mundo, chate, chate, నీ దగ్గర నుంచి ఏ మెసేజ్ లేదు. మళ్ళీ నువ్వు ఫోన్ కూడా చేయలేదు. ప్రాబ్లం అవుతుందేమో అని నేను నీకు ఫోన్ చేయలేదు, మెసేజ్ పంపాను, దానికి కూడా రిప్లై లేదు నీ దగ్గర నుంచి. సో ఐ థాట్ ఎనీవే ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి, నేను అక్కడికి వచ్చేస్తా. ఐ యామ్ రెడీ టు లీవ్ కార్తిక్. ఏమంటున్నావు జెసి, ఏమైంది? మళ్ళీ మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం. చెప్తే నువ్వు ఇరిటేట్ అవుతావు, కోపం వస్తుంది నీకు. ఇంకా ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యా. ఎక్కడికి రావాలో చెప్పు, వెంటనే బయలుదేరి వచ్చేస్తా. నేను నీ కోసం వస్తానని చెప్పాను కదా, ఐమ్ రెడీ టు కమ్ కార్తిక్. జెసి, నేను గోవాలో ఉన్నాను. సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే 5 గంటలు పడుతుంది. ఎలా వస్తావు జెసి? దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. రావద్దంటావా జెసి? రావద్దని అనలా, ఇప్పుడు రావద్దని అంటున్నా అంతే. ఇప్పుడు వద్దంటున్నా జెసి, దట్స్ ఆల్. ఒంటరిగా ఇంత దూరం, అండ్ ఇక్కడేమి లేవు, నువ్వు ఉండలేవు. దిస్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ. ప్లీజ్ నేను చెప్పేది విను జెసి, ప్లీజ్. జెసి, నేనే వస్తా కొన్ని రోజులు అయ్యాక, ఓకే? మనం కూర్చొని డిస్కస్ చేద్దాం, ఓకే? నువ్వు నాతో ఉండాలా వద్దా? ఆ రోజు కేరళలో నాతో వచ్చి ఏం జరిగినా చూసుకుంటానన్నావు, ఈరోజు వద్దంటున్నావు. ఆ రోజు నువ్వు కుదరదన్నావు, ఈరోజు ఉన్నట్టుండి ఏంటి జెసి ఇది? జెసి, ప్లీజ్ జస్ట్ హ్యాంగ్ ఆన్, నేను అక్కడికి వస్తాను.
మనిద్దరం కలిసి ఉండలేము ఇక్కడ. డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడికి వస్తాను, డిసైడ్ చేద్దాం. జెస్సీ, జెస్సీ, ఆర్ యు దేర్? జెస్సీ. యా కార్తిక్, ఓకే మాట్లాడతాం. సరే, నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. ఐమ్ సారీ, బాయ్ కార్తిక్. ఎప్పుడు ఫోన్ చేసింది? మొన్న రాత్రి మామ. రే, ఎందుకురా నాతో చెప్పలేదు? సార్, కాఫీ సార్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా తను చూడాలి మామ. నువ్వే డైరెక్టర్ గారి దగ్గర మాట్లాడి 2 రోజులు పర్మిషన్ అడుగు. సరే, నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరరా. మెసేజ్ ఏంటి? నువ్వు గోవాలో ఉన్నావు అనుకుని పంపాను. నువ్వు అక్కడి నుంచి రాలేవనుకున్నా. కేసే అవసరం. నీతో మాట్లాడితే నీకు అర్థమయ్యేలా చెప్పలేను కార్తిక్. నీతో నేను మాట్లాడలేను కార్తిక్. Come with me. Karthik, what are you doing? Karthik. నేను వచ్చాను కదా, ఏం కావాలో చెప్పు. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటి చేసి అదైనా చెప్పు. నేనే నీకు ప్రాబ్లం కార్తిక్. అసలు సమస్య నేనే. నేను వస్తానని రాంగ్ టైంలో అడిగా కదా. నువ్వేం చేయలేకపోయావు కదా. ఒక 10 నిమిషాలైనా ఏం చేద్దాం, కుదురుతుందా లేదా అని ఆలోచించుంటావు కదా. అది ఉండకూడదు కార్తిక్. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. ఆ రోజు రావాలని అనిపించింది. ఆ 1 నిమిషం, దట్ మూమెంట్ ఇస్ గాన్ కార్తిక్. ఇవాళ వదిలేద్దామని అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, దిస్ ఇస్ ఓవర్. వాట్? వాట్ యు సేయింగ్? నేను నీకు ముందే చెప్పా, నువ్వే విన్లా.
దీన్ని ఒక సమస్యగా నువ్వు తీసుకోలా. నేను నిన్ను ప్రేమించా కానీ వద్దన్నా కదా. నువ్వు నా వెంట పడకపోయి ఉంటే నా మా నాన్న నేనుండేదాన్ని, మా నాన్న ఫిక్స్ చేసిన సంబంధం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నువ్వెందుకు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావు? ఎందుకు సారీ చెప్పడానికి కేరళ వచ్చావు? ఎందుకు ఎందుకు నన్ను ట్రైన్లో కిస్ చేశావు? వెళ్ళినప్పుడు చర్చ్కి వచ్చి ఎందుకు కూర్చున్నా? ఎందుకు నన్ను వెంటాడి వెంటాడి లవ్ చేశావు? ఈ ఆరు నెలలు మనం ఎలా ఉన్నాం? ఎన్ని సమస్యలు నీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు? ఇందులో ఏంటో మనశ్శాంతి లేదు, అందుకే వద్దు, మర్చిపో, నేను మర్చిపోతాను. యో క్రేజీ, నువ్వు అనుకునే తప్పు, అసలు అది ప్రాబ్లమే కాదు. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా, నీకు 52 వస్తే నాకు 50 ఏళ్ళు వస్తాయి, అప్పటి వరకు వెయిట్ చేస్తా, అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తావు కదా, అది చాలు నాకు. అందుకే వద్దంటున్నా, నువ్వు వెయిట్ చేస్తావనే వద్దంటున్నా. ఎందుకు నువ్వు వెయిట్ చేయాలి? దట్స్ ఫర్ మీ టు డిసైడ్. వై యు డిసైడింగ్ దట్ ఫర్ మీ? కార్తిక్, మా వాళ్ళకి నేను దూరం అవ్వడం కన్నా నువ్వు నాకు దూరం అవ్వడమే బెటర్ అనిపించింది. You didn't mean that, Jesse. నిజంగా చెప్తున్నా, నన్ను వదిలే, ఇది జరిగే పని కాదు, ఇట్స్ ఓవర్. నేను వదలలేను జెస్సీ, నా వాళ్ళ కాదు, కుదరదు. ఎవరు? మీ నాన్న, మీ అన్నయ్య కదా, నేను వాళ్ళతో మాట్లాడతాను. కార్తిక్ వద్దు, ప్లీజ్ అలా చేయకు, చాలా అసహ్యంగా ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళిపో కార్తిక్, ప్లీజ్. నిజంగా నీకేదో అయింది, నీకేదో మెంటల్ ఎక్కింది జెస్సీ. వై యు డూయింగ్ దిస్? నేను ఇంతే కార్తిక్, నేనేంటో నాకే తెలియదు, నాకేం కావాలో నాకే తెలియదు. బాధ అంటే నాకు చాలా ఇష్టం కార్తిక్, ఈ బాధ నాకు చాలా నచ్చింది. ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నువ్వు నన్నెందుకు లవ్ చేసావు కార్తిక్? నేనేం చేశాను అలా? రోడ్ మీద నడిచెళ్ళా అంతేగా, దట్స్ ఇట్. అండ్ యు నో వాట్, నాకు సినిమాలు చూడటమే ఇష్టం ఉండదు. ఆ చీకటి జనాలు, సౌండ్, ఐ హేట్ దాట్. నువ్వేమో సినిమాలు తీస్తానంటున్నావు, మన ఇద్దరికి సెట్ అవ్వదు కార్తీ, సెట్ అవ్వదు. నీకేమైనా పిచ్చా? ఐ యు క్రేజీ? నీకు సినిమాలు ఇష్టం లేదా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా జెస్సీ? What logic is that, Jesse? Jesse, please come down right now. Jesse! Jesse! What do you want, man? Hey, Jesse and Raman, Ram. Just wait, I'm just coming. Chantani Gardhan Kadra. Jerry, please. Jesse! Jerry, please, I'll handle this. He's just come to say bye, okay? Please. Karthik, hey. Please leave. Karthik, velipo Karthik. Please come, please, please. పెయిన్ఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఎందుకు ఇలా చేశానని నన్ను అడుక్కు కార్తిక్, నాకు వేరే దారి లేదు, నన్ను అసహించుకోకు కార్తిక్, ప్లీజ్.
వద్దానా? నాకేం అర్థం కాలేదు. ఫూలిష్నెస్, అవే ఆలోచనలు నా మనసులో. ఇట్ వాజ్ లైక్ అ వన్ వే టికెట్ టు హార్ట్ బ్రేక్ సిటీ. షీ జస్ట్ షోడ్ మీ అ మిడిల్ ఫింగర్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ మై లైఫ్. పోయింది బయలుదేరే ముందు ఇక్కడి నుంచి. ఏంటి, మీ అన్నయ్య పంపించాడా అని అడిగాడు. లేదంకుల్, ఊరికే సైడ్ వస్తే జెస్సీని చూసి వెళ్దామని వచ్చానని అన్నాను. మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు అన్నాను. తన్ని చూసావా? తనకి పెళ్ళైపోయింది. తను ఎక్కడో యూకేలో ఉందట. పెళ్లి హడావిడిలో ఇన్విటేషన్ ఇవ్వలేదని సారీ కూడా చెప్పాడు వాళ్ళ నాన్న. నన్ను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయావు చేసి. అన్ని దారులు మోసేశా. కార్తిక్, ఎందుకు కాపా? ఇదంతా వదిలే, వేరే పనుంటే చూడు అంతే. నీ వల్ల మాకు తిట్లు. ఇక్కడ కష్టపడి పనిచేసేది నువ్వు ఒక్కడవేనంట డైరెక్టర్ అన్నారు. అందుకే ఇలా పడిపడి పనిచేస్తున్నా. హిందీ కూడా వచ్చాంటగా, అదానికి చెప్పాలా? అంత అవసరమా? ఓ రెచ్చిపోకు. ఆయన కోపం వస్తే నువ్వంతే. ఏంటి, అర్థమవుతుందా? ఎప్పుడు జరిగిందో తెలీదు, ఐ మీన్ లవ్ విత్ యూ కార్తిక్. ఐ మీన్ ఐ నువ్వు ఇంకేమైనా చెప్పే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. 1 ఇయర్ ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది. తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను ఎక్కడుందో, ఏం చేస్తుందో, నో ఇన్ఫర్మేషన్. తను ఇక్కడ సెటిల్ అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళట్లా. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ నందిని. నీతో ఒక రిలేషన్షిప్ అలా కమిట్ అవ్వచ్చు, కానీ మనస్ఫూర్తిగా కాదు. పిచ్చిగా ప్రేమించలేను, అది నీకు తెలిసిపోతుంది. తనే ఉంది మనసు అంతా. తనని మర్చిపోయి వదిలేసి రావాలి. అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏం వద్దు. ఏం చెప్పాలో తెలియడం లేదు. నేను 6 నెలల నుంచి ఏం రాయలేకపోతున్నాను. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. ఇవాళ ఒక మంచి ఐడియా వచ్చింది ఒక స్క్రిప్ట్కి. వెళ్ళి రాస్తాను. ఐ థింక్ ఐ షుడ్ లీవ్. ఐల్ సీ యూ నందిని.
ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను నేను జెస్సీనే ఎందుకు లవ్ చేసాను, కరెక్టా? ఎందుకు తెలుగు కొంచెం తెలుసు. నైస్, వెరీ నైస్. డేట్స్ మటన్ ఐల్ టెల్ యూ. ఓకే, ఫైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ వాట్ అబౌట్ ది క్లైమాక్స్? ఆ రాస్తున్నాను, ఇట్ విల్ గెట్ డన్ సూన్. ఐ లైక్ ఇట్ బట్ ది క్లైమాక్స్ హ్యాస్ టు హావ్ ఎ హ్యాపీ ఎండింగ్. Okay, yeah, sure. And the heroine is 2 years older than the hero. Will that work? I mean, with my image and everything. Let trust me, definitely go work out on it. I love the rest of it. We'll definitely work on it. Thank you so much. Cinema okay and mama. Wow! Congrats, mama. Thanks. Chala happy gundra. Thanks, ma. Thanks, ma. Nizanga, anta nee varle. Thank you. Come on, ra. Intaki cinema parent ra. Jesse, ya? கடலிலே கரையோடிதியும் பாடான் ஸ்நேகமுண்டா. చూశాక నువ్వు నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను కూడా సైలెంట్గా చూసి వెళ్ళిపోయేవాడిని, నీ దగ్గరకు వచ్చేవాడిని కాదు. ఐ వుడ్ లెట్ యూ బీ. తెలుసు, 3 సంవత్సరాలుగా అదేగా చేస్తున్నా. నువ్వు ఇలా రావడం మంచిదైందన్నాను, అందుకే మనం ఇప్పుడు మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. నీతో మాట్లాడకుండా వెళ్ళేదాన్ని కాదు కార్తీక్, 3 సంవత్సరాల నుంచి అదేగా చేస్తున్నా. చాలు. ఇట్స్ సో గుడ్ టు సీ యూ కార్తీక్. సో డైరెక్టర్ అయిపోయా? ఫస్ట్ సినిమా వర్క్ జరుగుతుంది, ఇంకా 30 డేస్ షూటింగ్ ఉంది, సమ్మర్ రిలీజ్. నీ కళ కదా నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. కొంతమంది వెళ్ళే అవుతుంది ఇది. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ కార్తీక్. ఎలా ఉన్నారు అందరూ? అమ్మా, నాన్న, మీ సిస్టర్?
బాగున్నారు. ఇంకేంటి? ఏమైనా చెప్పాలా నాకు? ఏదైనా అడగాల? వేరెవరో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు నీ లైఫ్లో, చక్కగా అందంగా క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి. నాలా కాకుండా దొరికింది కదా. అవును జెసి, నా లైఫ్లో వేరే అమ్మాయి ఉంది. ఎలా ఉంటుంది తను? చాలా అందమైన అమ్మాయి, ఇంటెన్స్, చాలా బాగా మాట్లాడుతుంది. నిన్నంటే తనకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూసినప్పుడే నేను తనకు నచ్చేశాను. నేను కూడా వెంటనే కనెక్ట్ అయ్యాను. కలిసే ఉంటాం ఎప్పుడు. నువ్వు వెళ్ళిపోయావు, నాకు అర్థం కాలేదు ఎందుకని. ఐ వాజ్ రియల్లీ యాంగ్రీ. ఆ కోపంతోనే 3 నెలలు తిరిగా. అండ్ దెన్ ఐ మెట్ హర్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది. తన గురించి చెప్పు కార్తీక్, డిస్క్రైబ్. కలీ హే మొత్తం కాదు, జస్ట్ ఇక్కడి వరకు అంతే. తను నడవడం చూస్తే నవ్వొస్తుంది. ఫనీ వాక్, మంచి వాయిస్ తనది. ఏమైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే తనకు నచ్చదు. ఎక్కువ చీరలే కట్టుకుంటుంది, అదొక స్పెషాలిటీ. సింపుల్, స్లిమ్, మేకప్ అసలు వాడదు. చూస్తూనే ఉండాలనిపిస్తుంది. బైక్లో నాతో ఎప్పుడు తిరుగుతుంది. నేనంటే తనకు చాలా ఇష్టం, కానీ సినిమాలంటేనే తనకు ఇష్టం ఉండదు. నేను కిస్ చేశాను తన్ని. తన మాటల్లో ఒక మలయాళపు వాసన వస్తుంది. దానికే పడిపోయా నేను. చెస్ కౌగిలించుకొని 3 గంటల పాటు అలాగే తనతో ఉండిపోయా. తన అంటే నాకు అంత పిచ్చి. తన పేరు చేసి చేసి ఇంకా తనే ఉంది నా లైఫ్లో. నా దగ్గర నుంచి వెళ్ళిపోయాక ఐ మూవ్ డౌన్ టు హర్. ఫస్ట్ లవ్ చేసి అంత ఈజీగా పోదు. కానీ తనకు నేను లేను. తనకి వాళ్ళ అమ్మ నాన్నంటే ఎక్కువ ఇష్టం నాకంటే. తప్పుకేం చెప్పట్లేదు, మంచి విషయమే. ఈ కాలంలో ఎంతమంది ఉంటారు అలా? వాళ్ళ నాన్న నన్ను ఒప్పుకోవడం తెలిసి నన్ను కాదని వెళ్ళిపోయింది. వెళ్ళి పెళ్లి చేసుకుంది అని అనుకుంటున్నాను. ఏదేమైనా నన్ను కాదని వెళ్ళిపోయింది.
నేను పెళ్లి చేసుకోలేదు కార్తీక్, నేను కాదని వెళ్ళా నిజమే, కానీ పెళ్లి చేసుకోలేదు. నిన్ను చేసుకోవడానికి నాన్న ఒప్పుకోలేదు కాబట్టి ఆయన చూపించిన అబ్బాయిని నేను చచ్చినా చేసుకోలేని చెప్పి ఇక్కడికి వచ్చేసా. 2.5 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇయర్ అమ్మ నాన్న నాతోనే ఉన్నారు, అప్పుడు కూడా అడిగారు, నేను కుదరదని చెప్పేశాను. కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఐ హావెంట్ మూవ్డ్ ఆన్ కార్తిక్. నా లైఫ్లో ఎవరు లేరు, నువ్వు మాత్రమే. నిజం, ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు, నేను ఒప్పుకుంటున్నా. నీలాగే నేను కూడా నీతోనే ఉంటున్నా ప్రతి నిమిషం. అండ్ ఐమ్ సో సారీ నిన్ను కాదని వెళ్ళిపోయా. ఆ తర్వాత నిన్ను చూడలేదు, మాట్లాడలేదు, అసలు నీకేం చెప్పలేదు. నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నా. ఐ వాస్ సో రాంగ్, ఐమ్ సో సారీ. కలుసుకుని ఉండకూడదు. నేను సైలెంట్ గా వెళ్ళిపోయేదాన్ని. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఐ నీడ్ టు గో కార్తిక్. జెసి, జెసి, నన్ను పెళ్లి చేసుకో ఇప్పుడు. ఇవాళ మ్యారీ మీ ప్లీజ్. కార్తిక్, 10 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ కలిస్తే దట్ మూమెంట్ ఇస్ గాన్ కార్తిక్ అని అంటావు. అప్పుడే నన్ను ఎందుకు అడగలేదని అంటావు. మళ్ళీ అడుగుదాం చేసి, పెళ్లి చేసుకుందాం, నీతో బతకాలి, అదే నా చివరి కోరిక. నాకు వేరే ఏ కోరికలు లేవు. ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుందాం, ఇవాటి నుంచే కలిసి బతుకుతాం చేసి. ఇన్ని రోజులు వాళ్ళ వాళ్ళే విడిపోయాం, సీరియస్ గా అడుగుతున్నా చేసి. ఐ డోంట్ నో, ఏం జరిగినా నేను చూసుకుంటా. పెళ్లి చేసుకుందాం. ఇది అమెరికా, నడి రోడ్లో నేను కిస్ చేయొచ్చు కదా.
కథగా నాతో నిన్ను చూసా से आराम हो के तेरे सा यहां बाथरूम लाना ओके कमिंग కావాలో అదే చూపించాడు ఇద్దరు కలిసిపోయారు సినిమా ఎలా ఉంది చాలా బాగుంది లైట్ ఫీల్ గుడ్ బాగా తీసావు నేనైతే నన్నే చూసా స్క్రీన్ మీద నన్ను చూస్తున్నట్టే అనిపించింది నన్నే చూసా ఇల్లు కూడా అలాగే ఉంది అచ్చం అచ్చం అలాగే ఉండాలని సెట్ చేసాం అంటున్నారు మంచి రిపోర్ట్ మన టీం మొత్తం కలిసి పీవీఆర్కి వెళ్తున్నాం మీరు వస్తారా ఓకే మీరేలా నేను తర్వాత వస్తా అలాగే సార్ Congratulations, Karthik. వాళ్ళు అలాగే అంటారులే కానీ అన్ని చోట్ల వెళ్ళి కనుక్కోవాలి అప్పుడే కరెక్ట్ టాక్ తెలుస్తుంది నాకు తప్ప అందరికీ నీ టాలెంట్ గురించి తెలుసు అనుకుంటా ఐ కెన్ సీ యూ వెరీ గుడ్ నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది నేను చూసిన ఆరో సినిమా ఇది నాకేం తెలియదు సినిమాల గురించి బాగుంది అని చెప్పడం తప్ప నువ్వు నాతో ఉంటే చాలు మంచి సినిమాలు వస్తాయి అన్నట్టు సెంట్రల్ పార్క్ లో ఆ సీన్ నాకైతే ఏడుపు వచ్చేసింది కానీ నేను అన్ని సారీలు ఎక్కడ చెప్పాను నీ హీరోయిన్ ఏమో 3 సార్లు చెప్పింది సారీ 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 అక్కడ నడి రోడ్ లో అలా కిస్ చేసుకున్నావా మనం అవును ఏం కాదు ఛాన్సే లేదు నాకు బాగా గుర్తుంది నువ్వు నన్ను ఎత్తుకున్నావు ఇలా తిప్పా కానీ అలా ముద్దు మాత్రం పెట్టుకోలేదు మనం ఎడజేసి ఎందే నీ మరణమ్మోలే వాళ్ళే కిస్ అది నాకు లైఫ్ ఇచ్చిన కిస్ ఎలా మర్చిపోతాను నో ఛాన్స్ ఏ ఒక ఐడియా ఈ సినిమా కనుక నాన్న చూశారంటే నువ్వు భలే నచ్చేస్తావు ఇప్పుడిప్పుడే నాన్నగారు మాట్లాడుతున్నారు రేపే ఆయన్ని తీసుకొచ్చి చూపిద్దాం ఎలా తీసుకురావాలి ఏంటని నైట్ ఫుల్ గా తినిచేస్తా చూసే నాకు నమ్మకం లేదు కావాలంటే తీసుకురా సర్లే నేను థియేటర్స్ రౌండ్ వేయాలి నేను ఇంటి దగ్గర తిప్పేస్తా కదా నేను కూడా నీతో వస్తా కార్తిక్ అవునా నీకు చీకటి జనాలు సౌండ్ అవన్నీ నచ్చావుగా ఇప్పుడు తీసుకెళ్తావా లేదా సరేరా నిన్ను నీ బాబుని అర్థం చేసుకోవటం నా వల్ల కాదే బాబు ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా ఒన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా
హొసానా గాలుల్లో నీ వాసన హొసానా పువ్వుల్లో నిన్ను చూసిన ఎసందు మారిన ఇతంతు మారున నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా ఊపిరినే వదిలేస్తున్నా మోహంలో జీవిస్తున్నా ఊపిరినే వదిలేస్తున్నా Everybody wanna know I feel like, I feel like I really wanna be here with you. It's not enough to say that we are made for each other. It's love that is Hosanna true. Hosanna feeling when you're calling out my name. Hosanna feeling like my whole life has changed. I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me I'm calling out to you. Hello. మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా హతేరగింత పళ్ళున్న కొమ్మల్లే పై పైన అందకుండ ఉంటావుగా హొస్సానా మామమ్మ మానవ్వదా హొస్సానా ఆత్మమ్మ తేనివ్వదా నా చింత చేరవా ఈ చింత తీర్చవా ఏమంట నేను నీకు అంత కానివాణ్ణి కానుగా